नमो वेंकटनाथाय सर्वाभीष्ट प्रदायकाय नमो शिर्दी निवासाय साईनाथाय मंगलम् साईनाथाय मंगलम् వెంకటాపురం నుంచి బండి రావాలి వచ్చిందా రాలేదమ్మా రాలేదా స్టేషన్ కి బండి పంపిస్తానని చెప్పిందే నానత్త ఒకవేళ దారిలో వస్తుండొచ్చు బండి వచ్చే వరకు వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేయమ్మా వెయిటింగ్ రూమా ఎక్కడ ఈ స్టేషన్ కి వెయిటింగ్ రూమ్ ప్లాట్‌ఫామ్ అంతా ఇదే చూకేసావా మోహన్ చూడరా ఇక్కడ వెయిట్ చేసే బదులు నడుచుకుంటూ వెళ్ళడం బెటర్ ఎక్కడ బండి ఎదురైతే అక్కడ ఎక్కొచ్చు ఇదిగో వెంకటాపురానికి దారేటు ఆ డొంకలో కెళ్ళి లెఫ్ట్ కి తిరిగితే దారి వస్తుంది ఆ దారిలో 5 కిలోమీటర్ సింపుల్ గా నడిచావ్ అనుకో వెంకటాపురం వచ్చేస్తుంది మై గాడ్ 5 కిలోమీటర్ల ఆ యు మీన్ టు సే 5 కిలోమీటర్స్ ఆ బండి దొరకకపోతే నీ ముక్కు కోసేస్తా మోహన్ చూడరా ఆ మట్టిరోడ్డు కనిపెట్టిన వాళ్ళని షూట్ చేయాలి ఈ పల్లెటూళ్ళు ఇంత దూరంగా కట్టడం దేనికి సిటీకి దగ్గరగా కట్టొచ్చుగా అమ్మో ఈ కనడటో నా వల్ల కాదు రేయ్ ఉద్దగ్తాను తొందరగా నిన్నరా తీసుకొచ్చి బండి మీద పడేయండి బండి ఇదిగో ఆగేల కూడా వెయ్ వెయ్ నానత్త పంపిన బండి అయ్యి ఉంటుంది ఆ కొబ్బరి బండం కలిసి జాగ్రత్తగా బండి మీద వేయండి ఆ వంజన మనోడు బాగా ఇష్టం ఏ అబ్బి నిన్నే అబ్బి ముక్కుపడి ఉండి అబ్బి అంతలేవు నన్ను పట్టుకుని అబ్బి అంటున్నావా ఎవతరా నువ్వు మోహన్ చూడరా ఇదిగో ఊరికి స్టిల్ ఇవ్వకు నువ్వు మా నాన్నత్త పంపించిన బండి వాడవే కదా 60 ఎకరాల ఆసావుని ఈ వేరే దొరను పట్టుకుని బండి వాడంటావా నువ్వు సారీ అండి మీరెవరో తెలియకలా అన్నాను మీరు ఎక్కడి దాకా వెళ్తున్నారు వెంకటాపురం నన్ను వెంకటాపురం తీసుకెళ్ళండి ప్లీజ్ చూడు బుల్లమ్మ ఈ బండి ఎక్కితే నేనే కలి లేకపోతే నా మనవడ కలి అంతేగాని నీలాంటి అల్లాటప్పవాళ్ళందరికీ బండి కాదు ఇది ఏండి 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 నేను అల్లాటప్పదాన్ని కానండి అందమైన ఆడపిల్లని సపోజ్ మీరు నన్ను బండిలో తీసుకెళ్లారనుకోండి మీ ఊళ్ళో మీ గ్లామరే పెరిగిపోతుంది గ్లామర్ పెరిగిపోవడం కాదు పరువు పోద్ది పోదు పోయిందండి పెదో పరువు అగు నువ్వు ఈ బండి ఎక్కడానికి వీలేదు అంతేనా అంతే ఒకసారి చూడండి ఏయ్ ఏంటి ఏడుస్తున్నా మీరు నా కన్ను కొట్టారు
ఇలాగే మా పాలేరు కథలో నిజంగానే నిన్ను నేను ఏదో చేశానుకుంటారు ఊళ్ళో నా పరువు పోతుంది ఏడోకమ్మ పరువు తక్కాలనుకుంటే నన్ను బండెక్కించుకో ఆహా అది మాత్రం కుదరదు మొత్తానికి గడిచి పిల్లవే ఎవరింటికి వెళ్ళాలి మా నాన్నంటికి నానత్త బామ్మ అమ్మమ్మ నానమ్మ అవ్వ అనడం విన్నాను గాని నానత్త అని ఎక్కడ వినలేదే మా నాన్నకమ్మ నాకేమవుతుంది నానమ్మ మా నాన్నకి అత్త నాకేమవుతుంది నానత్త అంతే కదా మరి నానత్త అని నోరు తెరవడం దేనికి మీ నానత్త ఎవరమ్మా జానకమ్మ జానకమ్మ మా నానత్త పేరు చెప్పగానే అలా ఉలిక్కిపడ్డారేంటి మా నానత్త మీకు తెలుసా అంటే జానకమ్మ మనవరాలవా యా సెలవులకు వస్తున్నావా మోహన్ చూడరా పర్మనెంట్ గా మీ ఊళ్ళో ఉండటానికి వస్తున్నాను పాపం మా నానత్త పెళ్లి చేసుకోలేదు కదా నానత్తకి ఎవ్వరూ లేరు అందుకని నన్ను నాన్నని ఇక్కడికే వచ్చేమంది నానత్త కాలేజీ పోతుందని నేను ముందుగానే వచ్చేసా ఓహో ఇంతకీ నీ పేరేంటమ్మా నీ పేరేంటి అని అడుగుతున్నాను ఫిడెల్ ఫిడెలా ఎంతో మంది వీణా సితారా అని పేర్లు పెట్టుకుంటారు అలాగే నేను ఫిడెల్ అని పేరు పెట్టుకున్నాను తప్ప ఇంకా నయం మృదంగమని పెట్టుకోలేదు తప్పేమీ లేదమ్మా పెట్టుకో మరి ఫిడెలా అని నోరు తెరవడం దేనికి అందుకే కదమ్మా నోరు మూసుకున్నాను మోహన్ చూడరా వెంకటాపురం ఇంకా ఎంత దూరం అదిగో ఆ కనబడే ఊరే వెంకటాపురం నానత నానత అమ్మడు ప్రయాణం అది బాగా జరిగిందే ప్రయాణం బాగానే జరిగిందిలే గాని అది మాత్రం సుఖంగా జరగలేదు అదే అదంటే బండి ప్రయాణం స్టేషన్ కి బండి పంపిస్తానన్నావు కదా పంపలేదే బండి పంపకపోవడం ఏమిటమ్మా మన గుమాస్తా పంతులకు అన్ని జాగ్రత్తలు చెప్పి పంపారే రాలేదా వచ్చింది వచ్చింది బండి కోసం వెయిట్ చేసి 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 అక్కడి నుంచి ఇంత దూరం నడిచొచ్చా నడిచొస్తా మోహన్ చూడరా దారిలో ఎవరో వీరయ్య దొరట ఒక ముసలాడు తగిలాడు అతన్ని కాకపట్టి ఆయన బండి ఎక్కొచ్చేసా మరి మన బండి వాడేమయ్యాడు ఉండు ఆ ముక్కుపొడు పంతులు రాని చెప్తాను అయ్యో నా కాలేజ్ సంగతి ఏమైంది నాన్నత అన్ని ఏర్పాట్లు చేశాకే నేను రమ్మన్నాను మాటల్లో పొడి మర్చిపోయాను రా రాత్రి ఎప్పుడు తిన్నావో ఏమిటో స్నానం చేసి భోజనం చేసి విశ్రాంతి తీసుకుంది గారి పద విశ్రాంత నో 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 ఇప్పటికే 4 రోజులు క్లాసులు పోయాయి నేను ఇవాళే కాలేజ్కి వెళ్తాను నా రూమ్ ఇక్కడ రాగారు ప్రతి పెట్టే గాలించాలండి అబ్బాయి రాలేదండి నానత షాంపూ ఎక్కడ నీ బాత్రూమ్ లోనే ఉందమ్మా త్వరగా స్నానం చేసిరా ఏమిటి అమ్మాయి గారు రాలేదా అసలు మీరు స్టేషన్ కు వెళ్ళారా అబ్బగారు క్షమించాలి బండివాడు ఎవరితోనో గొడవ పడుతుంటాను చెప్పిన పని ఎప్పుడైనా సరిగా చేస్తే కదా ఇక దయచేయండి నీ కడుపులో పుట్ట బట్టగా ఈ తుడుపుడు కార్యక్రమం నేను ఇంకో నాన్నకు పుట్టా బాగుండేది ఎదవన్నారు ఎదవ ఇంకో నాన్నకు పుట్టబెట్టరా అందులో దవందవార్థం వచ్చేస్తుంది అయ్యో డాడీ దవందవార్థం కాదు డాడీ ద్వందార్థము అదేలేవో దవందవార్థము అబ్బా ఇంత ఒత్తులు పెట్టా డాడీ ఒత్తులు సంగతి నేను చూసుకుంటాగానే ఇదిగా ఆ తోక కింద కొంచెం శుభ్రం చెయ్యి ఏంటి తోక కింద కడగల అవునరా రేపు పొద్దున ఏదింత శుభ్రంగా ఉంది ఏంటబ్బా అని ఊళ్ళో ఎవడన్నా ఇంకోటి అడిగాడు అనుకో పేషెంట్ గారు దగ్గరుండి వాళ్ళ అబ్బాయితో కడిగించాడు అని అనుకోవాలా నీకు పెద్ద పేరు రావాలా వద్దులే డాడీ రేపటి నుంచి అందరూ గేదె ముట్టి కడిగే వెతవా అని గేలు చేస్తారు నేను అందుకే అన్నాను ఇంకో నాన్న కడుపున పుట్టా బాగుండేదని పెద్దాడా బుచ్చన్నయ్య పాము పోచేస్తున్నా పాముకి పూజ చేయడం ఏమిటే వాడికి కూడా మీలాగే చావస్తం పట్టుకుంది ఎవడో జోసుడు నా అక్కనేతో పెళ్ళవుతుందని చెప్పాట అప్పటి నుంచి కాలేజీకి వెళ్ళడం కూడా మానేసి పుట్టాలంట తిరుగుతున్నాడు ఇంట్లో కూడా ఓ పాము ఫోటో పెట్టుకుని పూజ చేస్తున్నాడు నా కన్య సంబంధం కన్నా జానకప్ప గారి సంబంధం వచ్చిందని నేను చెప్తానుగా ఒరే పెద్దడా 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 ఏడి పుట్టలో ఉండడం ఏమిట్రా రేపు నాకు నాగకన్యకు పెళ్ళిన తర్వాత కాపురం చేయవలసింది ఈ పుట్టలోనే కదా అందుకే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా ఏడు చూడండి నీకోసం మంచి సంబంధం తెచ్చాను రా
సాధారణంగా పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు కానీ నా పెళ్లి మాత్రం పాతాళ లోకంలో నిర్ణయించబడింది పాతాళలో నిర్ణయించబడతాయి రాడి మొహం అవునానా సాధారణంగా నాగకన్యలు నాగలోకంలోనే ఉంటారు కదా నాకు నాగకన్యతోనే పెళ్లి అవుతుంది కదా ఒక్క దెబ్బతో పాతాళ లోకానికి దూరిపోతా అయితే బుచ్చి నువ్వు జానకమ్మ గారి మనవరాలిని పెళ్లి చేసుకోవా లేదు నాన్న నాకు పెళ్ళింటూ జరిగితే నాగకన్యతోనే లేకపోతే జీవితాంతం వ్యభిచారిగా ఉండిపోతా వ్యభిచారిగా ఏమిటని మొహం బ్రహ్మచారి అనాలి ఏదైతే నాన్న రెండు ఒకేలా ఉన్నాయి కదా అన్నాను వస్తానన్న అమ్మా కాలేజీ టైం ఏం టిఫిన్ పెట్టు మాకు టిఫిన్ వద్దు మా జాతి గర్భదారాలు తింది కదా అమ్మా గౌరీ ఒక గ్లాస్ పాలు తీసుకొచ్చింది పోయి చెప్తా పోయి చాలు అమ్మా సందేహం లేదు వీడు ఖచ్చితంగా పిచ్చెక్కింది అయినా నాకేం గానీ ఇంతకీ టిఫిన్ ఏం చేసావు ఉప్మా ఉప్మానా ఒరే అచ్చి నువ్వు ఇలా అరిచా ఉంటా చెవి బద్దలైపోతుంది తెలుసా నీకు తెలీదా పావులకి చెవులు ఉండవు పావుకు చెవులు ఉండవు కదా నువ్వు ఎలా అరుచుకున్నా నాకు పర్వాలేదు అరుచుకో నువ్వు జానకమ్మ గారి వరవరాలి వద్దు అమ్మంతా చెప్పింది అలాంటి ఆశలు ఏం పెట్టుకోవద్దు ఇక్కడుంటే బ్రెయిన్ తినేస్తారు వస్తాను జానకమ్మ గారి ఆస్తి అప్పనంగా కాచేద్దామంటే కొడుకులు సహకరించలేదు ఆస్తికే అసలు పెడితే గౌరీ అబ్బా గౌరీ ఏంటన్నా నువ్వు ప్రెసిడెంట్ కొడుకు బుల్లిరాజుడి వాళ్ళో వేసుకో ఆస్తి అంతా మనకే వచ్చేస్తుంది నా మనవడ ఎర్రగా బుర్రగా ఉన్నాడని ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరి కళ్ళు నా మనవడి మీదే ఈ ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరూ చాలదన్నట్టు అదిగో ఆ జానక మనవరాలు ఒక తూడు పడింది ఊళ్ళోకి ఇదిగో ఆ పిల్ల పేరేంటన్నావు ఏంటి ఫిడేలు ఏ పిచ్చ పిచ్చగా ఉందా అవునే ఆ పిల్ల పేరేటని అడిగితే ఫిడేలు అని చెప్పింది ఆ మాట నాతో చెప్పాను ఫిడేలు మన మొహం మీద ఒకటి ఇచ్చేదాన్ని అది చెప్పిందంట ఈయన గారు నమ్మాడంట నాతో చెప్తున్నాడంట బాగానే ఉంది సంబడం అని సంబడం పిల్ల బాగానే ఉంటుందా కుందనపు బొమ్మలా ఉంటుంది ఏంటి ఇంత వయసు వచ్చినా ఆడపిల్ల కుందన బొమ్మలా ఉందో కుంకుమరిలా ఉందో చూస్తూనే ఉంటావన్నమాట ఇదెక్కడ గొడవే నువ్వు అడిగితేనే కదా చెప్పాను అందంగా ఉన్న ఆడపిల్ల అందంగా ఉందని చెప్పడం కూడా తప్పేనా తప్ప తప్పునరా ఎవరైనా సరే నా మనోడు అంద ముందు దిగదుడిపే రామచంద్ర 40 ఏళ్లుగా దీంతో కాపురం చేస్తున్నందుకు నాకు పరమవీర చక్ర బిరుదు ఇవ్వాల్సిందే చీచి మరాయబడు కూడా ఉండకూడదురా బాబు ఏం తాత ఎలా ఉన్నావు పొద్దున్నే బామ్మ బాగా కందులు పెట్టిందా కందులేమిట్రా అదేలే చివాట్లు పెట్టడాన్ని మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా కందులు పెట్టడం అంటాం ఓహో అదే అయితే బస్తాడు కందులు పెట్టిందిరా అబ్బా అసలు విషయం ఏంటో చెప్పరా జానకమ్మ గారింటికి వాళ్ళ మనవరాలు వచ్చిందిరా పిల్ల బంగారు బొమ్మలాగా ఉంటుంది అనుకో తాతయ్య ఊరన్న తర్వాత ఎవరో కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఆ విషయాలే నాకెందుకు కాలేజ్ టైం అవుతుంది నీ వెళ్ళి వస్తా రోజు వెళ్ళే కాలేజే కదరా కూర్చోరా చెప్తాను ఇదిగా అసలు ఆ పిల్ల పేరేమిటి తెలుసా బామ్మా వద్దు పిల్ల వద్దు మళ్ళీ ఇప్పుడు వచ్చిందంటే నాకు రకరకాల కందులు పెడుతుంది సరే బాబు నువ్వు కాలేజీకే వెళ్ళు వెళ్ళు ఇయాల సిల్లిగారులు ఉండాలి పప్పు రుబ్బవే సుందరి ఆ నేను అసలే 7 మల్లెలెత్తు నా వల్ల కాదు బాబు ఈ పప్పు రుబ్బడాలు అవినో ఆ మాట నిజమే నువ్వు 7 మల్లెలెత్తు నేను 3 కనకాంబరాలెత్తు సుందరి ఒట్టి కొట్టెల్దాం నువ్వు టీ కొట్టడానికి వెళ్తున్నావా సప్పిడి సుకుమార్ చెల్లెలు సుందరికి లైన్ ఇవ్వడానికి వెళ్తున్నావా నాకు తెలుసురా నీకు తెలుసా అబ్బా యువర్ ఎక్స్ప్రెషన్ ఏంట్రా ఆయన కాలేజీకి వెళ్ళి చదువుకోవాల్సిన టైంలో ఈ లవ్ గివ్ అంటావా కందులు ఎట్టద్దు సప్పిడి సుకుమార్ చెల్లెల్ని ఒకసారి చూసొస్తాను ఇదిగో ఆ ఎరిబాగులో రచ్చిబాబు నీ కోసం వస్తున్నాడు ఆడతో కాసేపు లబ్సుగా మాట్లాడి లస్ట్ చేసేసాయి ఆడి చేత నేను రుబ్బిత పిండి పాపం ఆయనతో పప్పు రుబ్బించడం ఏంటక్క అసలు కడ దొంపేం కాదు పప్పురుబ్బించేస్తున్నాడు అది నేను చేసుకోకపోతే మాకెవరు చేస్తారు సాయం నువ్వు చేస్తావా బంగారం లాంటి టీ పాడు చేసావు కదయ్యా ఇదిగో ప్రేమ కోసం పప్పు రుబ్బడంలో తప్పు లేదు నువ్వు రుబ్బుతావా రుబ్బితే సుందర్ నన్ను ప్రేమిస్తుందా కొత్తిమీర కట్టేం కాదు ఇంకా ఇలాంటి పనులు ఎన్నో చేయాలి నేను చెప్తా గానీ నువ్వు రా అయితే త్వరగా చెప్పేస్తా ఉండు సీను గారు చెప్పొస్తాను మావా మావా ఈ రోజు లబాడుకుందాం కాలేజీ ఎక్కువ మంది అని చెప్తున్నావు వెళ్ళి అటెండెన్స్ వేసేసి
సరేడో ఎవరను నవ్వుతూ ఉంటాను సుందరి లేచింది నిద్ర లేచింది మహిళా లోకం తదరులింది పురుష ప్రపంచం సుందరి నీ ప్రేమ కోసం నీ పప్పురు బుద్ధులను చూడొచ్చు బాబు చూస్తున్నా నువ్వు పప్పురు బుబ్బినా అంట్లు తోమినా నేను నిన్ను ప్రేమించను గాక ప్రేమించను అబ్బా ప్రేమించుదట మొలకల ముక్కేం కాదు నుగ్గుతనే చెప్తా నువ్వు రుబ్బగా రుబ్బగా పప్పు నలిగినట్టు అది నిన్ను సోడగా సోడగా మనసు మెత్తబడుతది నేను ఉన్నానుగా ఒట్టు ఒట్టమ్మా నువ్వు ముందు పప్పు రుబ్బమ్మ అవతల సిల్లిగార్లు ఉండాలి అయితే ఓకే అట్టగే లాలి లాల లలి లాలి లాల నాగ దేవత నన్ను కరుణించు తల్లి లాలి లాల లలి లాలి లాల ఒరే బుచ్చిగా నాగ దేవత నాగ దేవత నన్ను కరుణించావా నా జన్మ ధన్యం చేసావా నిన్నొదలు నిన్నొదలు నేను శ్రీనుని చి సిను నువ్వా నాగకన్య వరకున్నాను నాగకన్య 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 ఒరే బుచ్చిగా ఏమిట్రా ఇది కాలేజ్ ఎక్కొట్టి కనిపించిన ప్రతి పావుపుట్టు చుట్టు ప్రదక్షిణాలు డాన్స్ చేయడానికి పని ఒకవేళ ఏదైనా పావు వచ్చి చిన్న టచ్ ఇచ్చింది అనుకో ఏమవుతావరా అంతకంటే భాగ్యం నాగకన్యతో నాకు పెళ్ళవుతుందని లింగాల నాగలింగాచారి చెప్పాడు అందుకోసమే నాగకన్యని ప్రత్యక్షం చేసుకోవడం కోసం కనపడిన ప్రతి పుట్ట చుట్టూ తిరుగుతూ ప్రార్థన చేసుకుంటున్నా అంటే ఇవాళ కూడా కాలేజీకి రావా ఇవాళే కాదు మావా నాగకన్య నా కంటపడే వరకు నేను కాలేజీకి రానంటే రాను నాగకన్య నీ కర్మ నిన్న నాగకన్య వచ్చి కాపాడాలి అనవసరంగా డ్రెస్ పాట చేసి మళ్ళీ మార్చుకో ఏంట్రా మామ నువ్వు చెప్పేది నిజమా అవునరా పొద్దున్నే చొక్కా ఇస్త్రీ చేయించుకుంటుంటే నా కళ్ళ ముందు మెరుపు మెరిసినట్టు అయింది తీరా చూసేలాగా అది మెరుపు కాదు మెరుపు తీగలాంటి ఓ పిల్ల సంబలూరు కిల్ల జానకమ్మ గంటలు కలిపింది అయితే శ్రీను గారికి ఆ పిల్ల గురించి తెలిసే ఉంటది అడుగు శ్రీను గారు వస్తున్నారా ఏంట్రా మామ మీ ఎదురుంట్లోకి మంచి ఫిగర్ వచ్చిందడుగా ఆట ఎలా ఉందిరా మామ కళ్ళు ఎలా ఉన్నాయి మామ ఒళ్ళు ఎలా ఉంది పళ్ళు ఎలా ఉన్నాయి కంచు టైప్ మంచు టైప్ మంచు టైప్ ఏమిటి కంచు టైప్ ఏమిటి కంచు టైప్ అంటే ఐ లవ్ యు అనగానే చంప పెళ్ళున పగ మంచు టైప్ అంటే ఐ లవ్ యు అనగానే కరిగిపోయి వెళ్ళో వాలిపోయి ఓహో ఐ సీ అయితే నీ విషయంలో కంచు టైప్ మా విషయంలో మంచు టైప్ ఏడిసా రే మీ అందరికి ఇప్పుడే చెప్తున్నాను ఆ కొత్త పిల్ల జోలికి ఎవరు వెళ్ళటానికి వీల్లేదు ఆ పిల్లని నేను రిజర్వ్ చేస్తున్నా రిజర్వ్ చేసుకోవడానికి అమ్మాయి ఏమైనా రైల్వే కంపార్ట్మెంట్ లో బెర్త అదంతా నాకు తెలియదు ఆ పిల్లను నేను రిజర్వ్ చేస్తున్నాను అంతే మామ అదిగో మెరుపు మీరంతా స్టూడెంట్సా యా ఇతను ఎవరు రైల్ ఇంజిన్ లో బొగ్గేసావా వాట్ యు మీన్ ఐ యామ్ బుల్లిరాజు సన్ ఆఫ్ పేతురాజు ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ విలేజ్ సెకండ్ సెకండ్ మోహన్ చూడరా చెప్పేసుకో ఎస్ ఐ యామ్ బోయ్ ఫ్రెండ్ ఐ యామ్ మైసూర్ బండ యా బుల్లి ఆమ్ బుల్లి అంటమో సిల్లిగా ఐ యామ్ బుల్లిరాజు రాజా భుజ అతను ఎవరు ఆడా శ్రీను అనే పుస్తకాల పురుగులే వారికి కన్న పిల్లల లుక్స్ కన్నా కాలేజ్ బుక్స్ అంటేనే ఇష్టం అవును నీ పేరేంటి మిస్ ఫిడెల్ ఫిడెల్ అవును నీ పేరు డోలు నా అసలు పేరు ఫ్లూట్ బాబు అవును నా పేరు తబలారావు నా పేరు టీవ్ టీవ్ గిటార్ చౌదరి నా పేరు సంతూర్ పంతులు నా పేరు తగిడ తగిడ మృదంగమూర్తి మోహన్ చుట్రా ఇంచుమించు కాలేజీలో ఉన్న ఆడపిల్లలందరూ వాళ్ళు లవ్ లో పడేయాలని ట్రై చేశారు కానీ వాడు మాత్రం అందమైన ఆడపిల్ల నగ్నంగా నిలబడిన పుస్తకంలోని తలెత్తడు నేను ఇది వరకు చదివిన కాలేజీలో నేను ఒక్క చూపు చూశానంటే కాలేజీలో చదువుతున్న బాయ్స్ అంతా బాడీ గార్డులో నా వెంట తిరిగేవారు ఆఫ్టర్ ఆల్ ఇతనంతా పుస్తకం అవతల పడేసి నా వెంట పడేట్టు చేనా ఏం చేస్తావు చూస్తుండండి ఏంట్రాది దొరకకుండా ఏమో
హలో చదువుకుంటున్నారా అవునండి మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని రాలేదు ఇక్కడ పోయే వాళ్ళు చాంగ్పళ్ళ జాతర చేశారట మాకు ప్రసాదం ఇచ్చారు మీకు కూడా ఇద్దామని ప్రసాదం అండి థాంక్యూ ఆ కళ్ళ కట్టుకొని చటుక్కు నోట వేసుకొని గుడుక్కుని మింగాలి Dance, 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 dance
దట్ ఇస్ సౌందర్య సోడా కొట్టండి లేస్తాడు సర్ మే కమ్ ఇన్ సర్ యు ఆర్ సౌందర్య yes sir కమ్ ఇన్ చూడమ్మా కాలేజీలో కొత్తగా చేరిన వాళ్ళని సీనియర్ స్టూడెంట్స్ ర్యాంకింగ్ చేయడం మామూలే కానీ కొత్తగా చేరిన స్టూడెంట్ అందులోనూ ఒక గర్ల్ స్టూడెంట్ సీనియర్ స్టూడెంట్స్ ని ర్యాంకింగ్ చేసిందని కంప్లైంట్ రావడం నా సర్వీసులో ఇదే మొదటిసారి సారీ సర్ అది రిజన్ మీ ఫస్ట్ ఈ కాలేజీ స్థాపించి 20 ఏళ్లు అయ్యింది ఇన్నేళ్లలో ఈ కాలేజీకి పేరేటే ఉంది కానీ ప్రఖ్యాతి లేదు కీర్తి ప్రతిష్ట అంతగా నాలేవు ఇప్పుడు అవన్నీ మన కాలేజీకి సొంతం హౌ యు నో బికాజ్ ఆఫ్ దిస్ బాయ్ ఇతను మన యూనివర్సిటీకి చదువులో ఫస్ట్ అంతేకా స్పోర్ట్స్ లో ఇతనే ఫస్ట్ కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా ఇతనే ఫస్ట్ వాట్ నాట్ దేంట్లోనైనా ఫస్ట్ ర్యాంక్ ఇతందే ఈ మెడల్స్ షీల్డ్స్ అన్ని మన కాలేజీకి ఇతను సంపాదించినవి శ్రీను మన కాలేజీ స్టూడెంట్ కావటం వి ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్ ఇలాంటి స్టూడెంట్స్ అతను అనుసరించాలే కానీ అల్లరి చేయకూడదు అండర్స్టాండ్ yes sir now you can go మాంచడ్రా బయటికి రండి పని చెప్పాను పాప ఆడపిల్ల కదా అని ఊరుకుంటే రెచ్చిపోయిందిరా ప్రిన్సిపాల్ మనం అంటే ఏంటో చెప్పాడు ఏమిటి సైకిల్ టే పదా పదా నువ్వు ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తే నేను భయపడతాను అనుకున్నావా కంప్లైంట్ నేను చేయలేదండి అసలు ఏం జరిగిందంటే ఏదో కుర్రాడివి అందంగా ఉన్నావు నాతో పెట్టుకోవద్దు నేను అసలే జంబర చంబర డింబర డింగర రకం అదన్నమాట జోక్ అంటే ఫస్ట్ టైం కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను ఇంకోసారి ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేసావో తోలు తీసేస్తాను ఒరే మామా నా లవ్ ఏంట్రా శ్రీను కొడుతూ మాట్లాడుతుంది కాదురోయ్ ఇంటికి దారి తెలియక అడుగుతుంటుంది సారీ అండి పొరపాటు అయిపోయింది మోహన్ చూడరా అమ్మయ్యా వాడు వెళ్ళిపోయాడ్రా నువ్వు వెళ్ళిపోరా ట్రై చేసుకుంటాను ఓకే నీకు పడదని తేలిపాక నేను ట్రై చేసుకుంటా హలో ఫిడెల్ హలో బొగ్గు బాబు హౌ ఆర్ యు ఫైన్ థాంక్యూ అయ్యో ఏంటలా నిలబడి ఉన్నావు వెళ్దాం పదా వీడెవడు వేళపాడా లేకుండా రోడ్లు ఊడుస్తూ దుమ్ము లేపుతున్నాడు చెప్పకండి ఆయన మా డాడీ ఓహో నువ్వు రోడ్లు ఊడ్చేవాడి కొడుకువా ఆయన రోడ్లు ఊడ్చేవాడు కాదండి ఈ ఊరి ప్రెసిడెంట్ అందుకే ప్రజాసేవ చేస్తున్నాడు మీ ఊళ్ళో అన్ని మెంటల్ కేసులే అవునవును నేను తప్ప రే బుల్రాజు ఏంటి డాడీ ఈ తట్ట తీసుకుని ఈ రోడ్డు మీద పేడంత ఎత్తు మా డాడీ జోక్ చేస్తున్నాడు అందుకే ఇలాంటి పనులన్నీ చెప్తుంటాడు ఏంట్రా పేడెత్తమంటే అమ్మాయి చెవు కొరుకుతావో ఇగా ఎత్తుతావా లేక చూడు ఎత్తుతా నీకింత చక్కని హాబీ ఉందని నాకు చెప్పనే లేదేం బొగ్గు బాబు సీ యు బై క్యారీ ఆన్ డాడీ పక్కన ఆడపిల్ల ఉందని కూడా చూడకుండా నన్ను పేడతమంటావా చిచ్చే నేను ఇంకో ఎర్రనాన్నకు పుట్టా బాగుండేది ఎర్రనాన్న ఏంట్రా కర్రినా కొడక అవును నేను నీ కలర్ లో పుట్టబట్టే ఆ అమ్మాయి నన్ను రైల్లో బొగ్గేసేవాడివా అని అడిగింది ఈ ఫేస్ ఈ కలరు రైల్లో బొగ్గు బ్రాండ్ లా ఉండబట్టే ఇదిగో ఈ బాడీ పుట్టింది ఇదిగో అందుకే అన్నాను నేను ఇంకో ఎర్రనాన్నకు పుట్టినా బాగుండేదని నేను సచ్చిన ఎత్తనగా ఎత్తనా నా బొగ్గు కంటే బాధపడుతున్నావా అవును ఎత్తద్దులే థాంక్స్ ఇదిగో చూడరాదు అమ్మో వద్దులే ఎత్తుతా ఏంటో ఈ జన్మకు నా టైం బాగలేదు సరిగ్గా ఎత్తుతున్నా అందుకే ఇంకో డాడీ పుట్టావా
चारो बच्चा देखो आयो बहरो लड़का लड़की देखो अच्छा देखो इधे आसुरु सिसलेना नागू पामु चूड़ी बाबू तल पमी चेसी मे मुझे नाचमास्ता चूँगी कला मुझे पमनी पुटले वेस्टा अवे नागा कन्या बाहरा जाओ नी आता पाता जना की चूपचु मंत्र मुग्धुली चाहिए इनाटे करणिचेवा प्रेसी नागकन्या ना नागकन्या మామూలు పిచ్చ కాదు నాగ పిచ్చ నాగకన్యతో పెళ్లి పిచ్చ పెళ్లి ఈ రేఖ చూసావా నాగరేఖ నాకు నాగకన్యతో పెళ్ళవుతుందని మా ఊళ్ళో జోసి చెప్పాడు అప్పటి నుంచి ప్రతి పుట్ట వెతుకుతున్నాను ఇప్పుడు దొరికింది దీనోతల్ దీనోతల్ ఎడాడ ఎర్ర పగలొల్లా ఉన్నాడు దీనికి అంత మచ్చిగ చేస్తుంటే సిల్లర బగ కొట్టేచ్చు ఇదిగా పిల్లడా ఇప్పుడు మాకు చాలా పనులు ఉన్నాయి మా పేరకు ఊరిసర మర్చెట్టు కదరా అక్కడ అన్ని మాట్లాడుకుందాం అలాగే ఎలా చూడు వచ్చేటప్పుడు రెండు సిస్సలు ఇప్పిస్తారా బాగా ఎంచిన కోడి ముక్కలు బిర్యానీ పట్టరా మర్చిపో అలాగే సంజయ నాగకన్యా నేను వచ్చేటప్పుడు ఏ పుట్లోకి సరసరామని దూరిపోకే నేను ఇప్పుడే వచ్చేస్తా మోహన్ చూడరా ఉండు మా తాతని తీసుకొస్తా తాతయ్య ఏమిట్రా బాబు ఏమిటో భయపెట్టు కాకేశ ఆ జానకం మనవరాలు చిచి అదే ఆ కోతి పిల్ల ఏడిపిస్తుంది తాతయ్య ఏం చేసింది కన్ను కొట్టిందా కన్ను కొట్టడం ఏంటి అదే నిన్ను ఏడిపిస్తుందా అని దైవ ఎఫెక్ట్స్ ఇచ్చి బెదరగొడుతుంది తాతయ్య ఏమిటి 60 ఎకరాల ఆసాంవి ఈ వేరే దూరం మనడువి నిన్ను బెదరగొడుతుందా చెప్తాను బాబు మోహన్ చూడరా నీకు దమ్ము లేక మీ తాతయ్యని తీసుకొచ్చావా ఈయన తాతయ్యని తీసుకొచ్చినా నాకేం భయం లేదు నీ ఎవరో ఏం బాగోలేదు మొన్న నీ పేరు అడిగితే ఫిడేలని చెప్పి మా ఆవిడ చేత నాకు చివాట్లు పెట్టిస్తావా ఇవాళ మా పర్మిషన్ లేకుండా మా జైలుకి వచ్చి చెరుగ్గడ విరగదీయటమే కాకుండా నా మనవను ఒంటరివాణి చేసి అల్లరి చేస్తావా నిన్ను ఇదిగో అమ్మాయి ఇదే నీతో వచ్చింది నువ్వు నా కన్ను కొట్టి ఏడుస్తావు ఎందుకు ముసలాడివి నీకు ఇదేం చెప్పు ఏదో నీ మనవడు కన్ను కొడితే అందం చందం ముక్క కంపు కొట్టే ముసలాడివి నువ్వు నా కన్ను కొడతావా ఇదిగో బుల్లి 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 నీ దండం పెడతానమ్మా ఏడు అక్కగైనా అచ్చిబాబుని కబర్లో పెట్టు నేను వెళ్ళి సీనుబాబుతో మాట్లాడొస్తాను మాట్లాడం కదే సీనుబాబును ఎట్లాగైనా బుట్లో పెట్టు చీ పట్టడం ఏంటి నేను సీనుబాబును ప్రేమిస్తున్నాను తాటకూర కట్టేం కాదు నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను ఏంటి నిన్న రాత్రి బుజ్జిబాబుకి పాము కరిచిందంటగా కనిపించేది కరవగేం చేద్దే అది సరే కాని మొన్న నేను పప్పు రుబ్బానుగా సుందరేముంది అచ్చిబాబు ఎంత బాగా పప్పు రుబ్బాడక్క అంది అందా అయితే సుందర ప్రేమలు పడుతున్నట్టే సరే గాని కొంచెం గ్లాసు కడిగిపెట్టు గ్లాసులు కడగల ప్రేమ కోసం ఏమైనా చేయాలి కదా అవును కరెక్ట్ కరెక్టే
అవును సుందర్ కనిపిస్తది నీలకెళ్ళింది గానీ వస్తది ముందు గ్లాసులు కడుగు పెట్టమ్మా ఓకే ఏంటి సీని బాబు ఇక్కడే నిలబడిపోయావు ఎండకి నీ ఎర్రటి బుగ్గలు కమిలిపోతే నే చూడలేని బాబు లోపలికి వచ్చిందా గానీరా పర్వాలేదండి చీ అండి ఏంటి నేను అసలు వయసులో నీకన్నా చిన్నదాన్ని పోసన ఎక్కువైపోయి కొంచెం బొద్దుగా ఉన్నాను అంతే నేను అసలు ఏడు మల్లెలెత్తు ఒరే అచ్చి ఏం చేస్తున్నావురా గ్లాసులు కడుగుతున్నాను అదే అదే గ్లాస్ టీ తాగుతా వస్తున్నావా లేదో వస్తున్నాను మావా మావా లోపల సప్పిడ్స్ కుమారి ప్రేమలో రెండో పాఠం చాలా ఘాటుగా చెప్తోంది ఒరే అచ్చిగా నిన్ను కందులెట్టద్దు నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో ఈ కర్మ నువ్వు బాగుపడవు సుందరి देखो देखा बॉय ना मीद मी तात कंप्लें चावाड़ बॉय इकड़ अल्लर चेस्ते वस्ताड़ा मी तात चपो इला रोड मीद आप अल्लर चेसिंदनिकूड़ावा मोहन चूड़रा చెడు నిన్ను రోజు ఇలాగే అలర్ చేస్తా దమ్ము ఉంటే నువ్వు కూడా అలర్ చేయి అంతే గాని పెద్దవాడ దాకా వెళ్తే మాత్రం గోడవలు అయిపోతాయి కాలేజీకి వెళ్ళలు జాగృత సరేనండి ఏంటి సరే ముందు చేసిన తప్పుకు ఫైన్ కట్టు ఆ చూపేంటి లంచ్ అవర్ లో క్యాంటీన్ కొచ్చి కూల్ డ్రింక్ ఇప్పించుకో సరేనా అలాగేనండి ఇక నేను వెళ్ళొచ్చా మోహన్ చూడరా వెళ్ళ इना मन वा पट्टुकोवा मन वन कल पड़ना मोहन चूड्रा मी कोसमें का वीर ब्यूटी ने कदा ना कोसम कदी క్యాంటీన్ కెల్దావా వాట్ నిన్న దాకా మన కాలేజీలో కలిసాం అప్పుడు క్యాంటీన్ కి రమ్మని పిలుస్తావా క్యాంటీన్ కెళ్ళక ఐలెంట్ ఉంటావా ఏంటోనే పాపం వెళ్ళకపోతే ఫీల్ అవుతాడు సరే పద నాకన్యా వచ్చేసా తెచ్చేసా ఆ నాగేశ్వర ఊదడం తప్ప ఇంకేమీ తెలియ నీకు పోయి ఊదే కర్మ పట్టిందా ఆగక్కడా ఏంటి అలా రెచ్చిపోతున్నావు నేను తెమ్మనవి తెచ్చావా లేదా తెచ్చానండి బాబు ఇదిగో ముక్క ఇదిగో చుక్క సారానా చేతికిచ్చి నా కాళ్ళు తీసుకో కాళ్ళు ఏంటండి బాబు మొత్తం అన్ని పిసికేస్తాను మంగరు మంగరు మా పెళ్ళి ఎప్పుడు చేస్తారండి అప్పుడేనా ముందు నా కోరిక తీర్చాలి కదా చెప్పమా క్షణంలో తీర్చేస్తాను ఏముంటాయి బల్లి బుర్రలో ఉన్న రసాన్ని ఓ లీటర్ తాగాలని ఉంది ఏంటి ఎద్దు కన్ను దున్నపోతు గుండె గుర్రం నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికాల మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటకముకు మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బటన్ అదేంటమ్మా ఆ తిమింగలం మాంసం అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా స్వామి రంగా బాబుగారు బాబుగారు అయ్యా ఇదేం బాలేదయ్యా ఏంటను అనేదే ఈ బుల్లని మరీ అంత ఏపుతుంటే ఏం బాలేదు ఏంటా ఆని చూసిన తర్వాత నీ మనసు దిల్కుష్ అయిపోయిందా అవునయ్యా ఆ బుల్లో నేర్పించింది సాలు గాని మా ఇద్దరికి ముడిట్టే నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అమ్మడో అను సంగతి పంచుకోకు ఆ నువ్వు నాకనిమైన బేమలో ఉన్నాడు నీ పెళ్ళి అయ్యాక కొంతకాలం సంసారం అయ్యేదాకా అనేదే బేమలో ఉంచాలి లేకపోతే నీ బతుకు అదిగో అలా బూడిదిపోలు అయిపోతే నాగకన్య ఓహో ఓహో నా నాగకన్య నాకు దక్కించండి మీ మేలు జన్మలో మర్చిపోను ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు గానీ ఓ సంగతి మాత్రం మర్చిపోక ఏంటండి నా కూతురు పెళ్ళయ్యాక దానికి అంటమంటగానో నీటి చొక్కన కారిందో ఈ కాట్లే పెట్ట కన్నవనండి శబాష్ శబాష్ అయితే నీ షాదీ రేపారా నా కన్యా
తమ్ముడు భోజనానికి రా చెప్పు భోజనానికి రావే అంటే చీపు అని ముసిముసి నవ్వులు నవ్వుతావేంటే లే ఆకలిగా లేదు నానత్త ఏమైంది దీనికి కంచం ముందు కూర్చుంటే అదే ఆకలి అవుతుంది లే లెమ్మంటుంటే లే ఏంటిది నానత చూస్తుంది అయ్యో రామ నేను చూడడం ఏంటి అసలు ఈ లోకంలో ఉన్నట్లేవే అనందిను తినాలనిపించడం లేదు నానత్త అదే అర్థం కావడం లేదు నానత్త ఆకలి కావడం లేదు దాహం వేయడం లేదు నిద్ర రావడం లేదు డాన్స్ చేయాలనిపిస్తోంది నానత్త అమ్మడు ప్రేమలో పడ్డావా ఎందులో పడ్డానో తెలియదు కానీ అందులోంచి బయటికి రావడం ఇష్టం లేకుండా ఉంది సందేహం లేదు పడిపోయావు నాకే తెలియదు నీకెలా తెలుసు ఈ పైత్యాలన్నీ ప్రేమ రోగం లక్షణాలే మోహన్ చూడరా ప్రేమించడం సిగ్గుపడవలసిన విషయం కాదమ్మా ఎవరా అదృష్టవంతుడు నువ్వు ప్రేమించిన కుర్రవాడు మంచివాడైతే మీ నాన్న అవునన్నా కాదన్నా ఆ అబ్బాయితోనే నీ పెళ్లి జరిపిస్తాను ఎవరతను ఎదరింటి సీన్ అమ్మడు జీవితం అనేది పూల తోట లాంటిది అందులో పూల మొక్కల్ని పెంచాలి గాని పిచ్చి మొక్కల్ని పెంచకూడదు నువ్వు పూల మొక్కను కొని పిచ్చి మొక్కని పెంచుతున్నావు నువ్వు ఆ కుర్రవాణ్ణి తప్ప ఇంకెవరిని ప్రేమించినా నేను ప్రోత్సహించేదాన్ని ఆ దేవుడే కాదన్నా పెళ్లి చేసేదాన్ని ఏ సినుకేం తక్కువ గుణం తక్కువ కులం తక్కువ డబ్బు లేదా అందం లేదా ఏం తక్కువ కాదంటున్నావు గుండె బలం తక్కువ అతనికి ప్రేమించే ధైర్యం లేదు ప్రేమించినా పెళ్లి చేసుకునే దమ్ము లేదు నువ్వు అతన్ని మర్చిపో నానత్త మర్చిపో అని ఎంత తేలిగ్గా చెప్పావు నానత్త నువ్వు ఎప్పుడైనా ప్రేమలో పడుంటేగా ఆ బాధ నీకు తెలిసేది అమ్ముడు ప్రేమ గురించి నాకు తెలియదని ఇంకెప్పుడు అనద్దమ్మా నువ్వు ప్రేమలో పడ్డట్టే నీ వయసులో నేను కూడా ప్రేమలో పడ్డాను ఎవరు నాన్నత్త చెప్పు నాన్నత్త ప్లీజ్ ఎవరు నాన్నత్త ఎవరది నువ్వు ప్రేమిస్తున్నా సీను తాతయ్యని అంటే వీరే దొర్నా అవును మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాం కానీ అతని వైపు పెద్దవాళ్ళు మా పెళ్లికి అంగీకరించలేదు తల్లిదండ్రులు ఎదిరించే ధైర్యం లేక వీరయ్య దొర పిరిగితనంతో వేరే పెళ్లి చేసుకున్నాడు పోగొట్టుకున్న ప్రేమని మర్చిపోలేక నేను మాత్రం పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోయాను ప్రేమ అనేది పద్మ వ్యూహం లాంటిది లోపలికి వెళ్ళినంత తేలిక కాదు బయటికి రావడం అందుకే చెప్తున్నాను అతన్ని నువ్విప్పుడే మర్చిపో అందరూ వీరేదొరలు కాదు కదా నానత్త సీనును మర్చిపోవడం కాదు అతనికి ప్రేమతో పాటు
धैर्य कूडा नेर्पि मा प्रेमलो विजय साधिस्तानु। సంక్రాంతి సంబరాలకి ఏర్పాట్లని బాగా చేశారా? చేశామండి, అంతా తమ కోసమే ఎదురు చూస్తున్నామండి. మరి ఇంకెందుకు ఆలస్యం? వెళ్దాం పదండి. కల్లు కల్లు గజ్జల సింగారమా ఓసి తస్సదియ్య తుండి 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 పడ్డ కాసుల పయ్యారమా భోగి పళ్ళు పొయ్య కల్లు 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 గజ్జల సింగారమా ఓసి తస్సదియ్య తుండి 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 పడ్డ కాసుల పయ్యారమా భోగి పళ్ళు పొయ్య కోక చుట్టుకొచ్చావా కోడి పెట్ట పొంజు తోడు పెట్ట బయట జారి దోరికే పాల పీట పొంగులార పెట్ట సంకురాత్రి పల్లె సంబరాలే కల్లు 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 గజ్జల పేరంటే మీకు మేము చెయ్య తుళ్ళి 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 పడ్డ కాసుల కళ్యాణమే కాసు కొరకొయ్య కల్లు 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 గజ్జల సింగారమా ఓసి తస్సదియ్య తుళ్ళి 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 పడ్డ కాసుల పయ్యారమా భోగి పళ్ళు పొయ్య కల్లు 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 గజ్జల సింగారమా ఓసి తస్సదియ్య తుళ్ళి 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 పడ్డ కాసుల
చవట బుద్ధులు అన్ని తాత పోలికలే బుద్ధవుతారు. ఏమిటోయ్ ఉంగబూతి పెట్టావు అందగాడా, నీ మనవడు నన్నాను లేవోయ్. నన్ను కాదా, అయితే పర్వాలేదు. ఇంతకీ ఏం చేశాడో నా మనవడు. హుంస మోహన రూపాయ అన్నట్లు అంత అందంగా ఎవడ పుట్టమన్నాడో నీ మనవణ్ణి. నా మనవరాలు నీ మనవణ్ణి చూసి మనసు పారేసుకుంది. అంటే ప్రేమిస్తుందా? మనసు పారేసుకోవడం ఉంటే అదే కదా బుద్ధు. నీ మనవరాలు నా మనవణ్ణి ప్రేమిస్తుంది అంటే పిచ్చి సంతోషంగా ఉందా? సంతోషపడితే ఏం లాభం? వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి కదా. వీరు మనిద్దరి ప్రేమ ఎలాగూ ఫలించలేదు, పిందెలోనే రాలిపోయి. మన పిల్లలైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటే మనం ఆను మగలం కాలేకపోయినందుకు కనీసం అయిన వాళ్ళమైనా అవుతాం. తప్పకుండా వాళ్ళకి పిలిచాను. ఎలా చేస్తావోయ్, నీ మనవడు కూడా నా మనవరాలు ప్రేమించాలి కదా. దాందే ఉందోయ్, ఒరే మనవడు నువ్వు జానకి గారి మనవరాలు ప్రేమించబోయ్ అంటాను, ప్రేమించేస్తాడు. బుద్ధు, ప్రేమ పుష్పం లాంటిదోయ్, దానంతటది వికసించాలే గాని నువ్వు నేను చెప్తే పుట్టదు. మరైతే ఎలా? ప్రేమ పుట్టేలా చేయాలి. వీరుడు, ఒక్కసారి మనం ప్రేమించుకునే రోజుల్ని గుర్తు తెచ్చు. అసలు మనం ఎలా ప్రేమలో పడ్డామో నీకు గుర్తుందా? ఎందుకు లేదా, మైసూర్ ఎడ్ల బండి మీద నువ్వు, ఒంగోలు ఎడ్ల బండి మీద నేను సంతకు వెళ్తాను. నీ బండి ఇరుసు విరిగిపోయింది, దాంతో నా బండెక్కావు. నీ చేతులు పట్టుకుని బండెక్కించాను. కళ్ళు కళ్ళు కలిసి బండి కుదుపులకి ఒకళ్ళ మీద ఒకళ్ళ పడ్డాం, దాంతో బండి మించి కింద పడిపోయాం. ఆ పడ్డం పడ్డం ప్రేమలో పడ్డాం. పర్వాలేదే, మన ప్రేమని ఆ రోజుల్ని మర్చిపోయావేమో అనుకున్నాను. గుర్తుందన్నమాట, మరింకే అదే దారిలో వెళ్ళు. అలాగే వాళ్ళిద్దరు ఎడ్ల బండి ఎక్కించి సంతకు పంపించేద్దాం. అలాగే జీడీలు పప్పుండలు కొనుక్కోమని చెరవ పావులా కూడా ఇచ్చి పంపిద్దాం. అలాగే తప్పకుండా ఇచ్చి పంపిద్దాం. వీరుడు, నీకు బొజ్జ పెరిగింది గాని బుద్ధి పెరగలేదు. అదేమిటా, ఈ రోజుల్లో పిల్లలు ఎడ్ల బండికి సంతలకు వెళ్లేవాళ్ళ? మరి సైకిల్ ఎక్కి కాలేజీలకు వెళుతున్నారు కదా. అవును, నీ మనవడు నా మనవరాలి సైకిల్ ఎక్కాడు అనుకో. డబుల్ సార్, బ్రహ్మాండం. కళ్ళు కళ్ళు కలవడం, ఆ తర్వాత సైకిల్ కట్టుకుల్లో పడ్డం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డం, తర్వాత ప్రేమలో పడ్డం. కరెక్ట్. అయితే వెంటనే నా మనవడు నీ మనవరాలి సైకిల్ ఎక్కమని పంపించేస్తాను. అలా చెప్తే ఎక్కుతాటోయ్. మరి ఏం చెప్తే ఎక్కుతాడు? నీ గడియారంలో టైం వెనక్కి తిప్పేయి. తిప్పాను అనుకో. కాలేజీకి ఇంకా టైం ఉంది అనుకుంటాడు నీ మనవడు. ఊళ్ళో కుర్రవాళ్ళంతా కాలేజీకి వెళ్ళిపోతారు. నీ మనవడి సైకిల్లో గాలి తీసి అప్పుడు వేరే దారి లేక నా మనవరాలి సైకిల్ ఎక్కుతాడు నీ మనవడు. ఆహా, ఇప్పుడు అర్థమైంది. చాలా బాగుంది. సైకిల్ కి గాలి కొట్టడం అంటే కష్టగానే తీసేయడం ఎంత పట్ట. అలాగే గాలి తీసేస్తాను, వాళ్ళిద్దరిని ప్రేమను దూషిస్తాను, ఈ వీరయ్య దొర తడాకా ఏమిటో చూపిస్తాను. తాతయ్య మళ్ళీ ఏం చేశాడు? ఎవరితోటైనా చెప్పుంటే సిగ్గుచేటు. నీ సైకిల్ కి గాలి తీసేశాడా? సైకిల్ గాలి తీసాడా? ఏమిటి తాతయ్య, చిన్ని కృష్ణులాగే చిలిపల్లి చెప్పు. అది అలా గట్టిగా నిలదీసి అడుగు. ఒరే
తాతయ్య అసలు నీకు ఎందుకు ఇలాంటి పనులని కొడుకు మనవడు ఇప్పటికే మీ బామ్మ నాకు వేడి వేడి కందులు పెట్టింది నువ్వు కూడా కందులు పెట్టకరా అదంతా నాకు తెలియదు ఇప్పుడు నీ కాలేజీకి ఎలా వెళ్ళాలి ఇవాళ ఒక్క రోజు ఏదైనా ఫ్రెండ్ సైకిల్ ఎక్కాలరా దిగో పంపు పట్టవయ్య పట్టు ఏంటి 60 ఎకరాల ఆసామని నేను పప్పు కొట్టాలా 60 ఎకరాల ఆసామ అయితే సైకిల్ గాలింటికి తీస్తావు పట్టవయ్య పట్టు ఓలే బామ్మ తాతయ్యం కొడతాడు నేనే కొట్టుకుంటాను తొందరగానే అవుతుంది అదేం కుదరదు ఇంకొకసారి గాలి తీకండి ఉండాలంటే గాలి కొట్టడం ఎంత కష్టమో ఆ మనిషికి తెలిసి రావాలి అలా పందిరుగుంతలు నిలబడి చూస్తావే పట్టవయ్య గాలి కొట్టు రారాయ్య టిఫిన్ చేద్దు గాని దీంతో కందులు తినేదానికంటే గాలి కొట్టడమేనయ్య వీరుడు ఏం చేసావ్ జానకి మహా గొప్ప ప్లాన్ చెప్పావలే నువ్వు చెప్పినట్టుగానే నేను నా మనవడు సైకిల్కి గాలి తీసేశాను అది మా ఆవిడ చూసి నా మనవడు ముందే నా గాలి తీసేసింది పైగా అదే సైకిల్కి నా చేత గాలి కొట్టించింది అందుకే ఇంకో ప్లాన్ చెప్పాలని వచ్చాను సైకిల్కి గాలి కొట్టడం కాక నీ ఇష్టం వచ్చిన ప్లాన్ చెప్పు నీ మనవడి నోట్బుక్ చింపేయి నోట్బుక్ చింపేయాలా పాపవాడు కష్టపడి రాసుకుంటాను పైగా నోట్బుక్ చింపేస్తే పుస్తకం చిరిగిపోద్ది కానీ ప్రేమ ఎలా పుడుతుంది బుద్ధు నోట్బుక్ కోసం నీ మనవడు నా మనవరాల దగ్గరికి వస్తాడు అర్థమైంది పుస్తకం ఇచ్చేటప్పుడు వేళ్ళు వేళ్ళు తగులుతాయి ఆ వెంటనే కళ్ళు కళ్ళు కలుస్తాయి ఆ తర్వాత మనసు మనసు కలుస్తాయి అంతే కదా పాలల్లో పంచదార కలిపినంత తేలిక కాదు అయ్యి మనసు మనసు కలపడం మీ వాడు నోట్స్ అడుగుతాడు కదా అందులో ప్రేమ లేఖ రాసి పెడతాను ప్రేమ లేఖ రాసి పెడతావా అది చదివి నా మనవడు నీ వెంట పెడితే నీకు బొజ్జ పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు అయ్యి ప్రేమ లేఖ నా మనవరాలు రాసినట్టు రాస్తాను ఓహో నీ పుస్తకాల్లో ఎలుగు దూరుతాను బయటకు తోలుతున్నాను ఎలుక మరి వెనకాల ఏం దాస్తున్నావు చూడండి మీ నాన్న మాత్రం పిలువకు వచ్చిందంటే నాకు దారుణమైన కథలు పెడుతుంది పరీక్షల దగ్గర పడుతున్నాను కష్టపడి రాసుకుని నోట్ చాలా చిక్కుసాడు చూడు ఏందయ్య ఇది నీకేమైనా పిచ్చెక్కిందా మొన్నేమో సైకిల్ గాలి తీసేసావు ఈ వేళమో నోట్బుక్ చింపేశావు ఏమైంది నీకు ఎందుకు చింపేశావు నోట్బుక్ అబ్బే ఏమీ లేదే కాగిత పడవలు చేసి నీళ్ళలో వదులుతో ఆడుకున్నావని ఏంటి ఈ వయసులో కాగితం పడవలతో ఆడుకుంటావా అందుకని పిల్లోడు ఎంతో కష్టపడి నోట్స్ రాసుకుంటే చింపేస్తావా అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా ఏళ్ళు రాగానే సరికదయ్యా ఇలాగే వాడు వస్తువులని పాడు చేస్తుంటావా రేపటి నుంచి వాడు ప్యాంటు షర్టు కూడా చింపేస్తావా ఆ ఐడియా ఇంకా ఇవ్వలేదే ఐడియా ఇవ్వడమేంటి లేదు ఏదో ఒకటి అనాలి కదా అని అనేసాను ఎవరో తలుపులు కొడుతున్నారు ఒకవేళ దొంగలు కాదు కదా రైట్ వెళ్ళా కరణ్కు ఇడు మా అబ్బాయి బుల్ రాజు చనిపోయింది రాజు మరి ఏమిటి ఎలా వచ్చారు ఏం లేదండి పూర్వం చక్రవర్తులు దొంగలు పట్టుకోవడానికి మారు వేసాలో తిరిగేవారు కదా అట్టగే ఈ ఊరు పేషెంట్ని కదా దొంగలు కాపలా గాయడానికి మారు వేసాల్లో తిరుగుతామని వస్తున్నాం మీ ఇంటి నుంచి కేకలను పడ్డాయి ఏంటా అని తలుపు కొట్టాం ఇంకా నయం పొర్ర పగిలింది కాదు అవును ఏంటి అరుపులు మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు మొన్నేమో పిల్లాడి సైకిల్ గాలి తీసేశాడు ఈ వేళేమో వాడు నోటు పుస్తకాలన్నీ చింపేశాడు ఏమయ్యా ఏంటిదే ఇంత వయసు వచ్చినా కానీ సంటి పెట్టలేగనో వదిలేకపోతే కింద వస్తుండే డాడీ బుద్ధి బుద్ధి అనాలి తెలారా బుద్ధి ఈ నోట్స్ చించేసినందుకు గాను మళ్ళీ ఆ నోట్స్ తిరగరాయాలని నేను నీకు సెర్చ్ చేసేసానయ్యా కరెక్ట్ అది ఎలా కుదురుతుందయ్యా నాకు చదవడం తప్ప రాయటం రాదే ఇది క్లిష్టమైన సమస్య డాడీ ఏమీ కిలసడమైన పరిస్థితి కాదు ఆయన చించిన ఎన్ని అంటిస్తాడు నువ్వు వాటిని చూసి మళ్ళీ నోట్ తిరగరాయి నోట్ రాయటం నేర్చుకున్నట్టు ఉంటది పేజా సేవ చేసినట్టు ఉంటది ఇదేం బాగోలేదు డాడీ తప్పు గురి చేస్తే శిక్ష ఒకరిక
అందుకనే నేనేది ఇంకొక నానకు పుట్టినా బాగుండేదనే రే తప్పు కొట్టు ఇక్కడ తమంద వార్తం వస్తుంది స్వామి నా మనసు అటు ఇటు పోకుండా చదువు మీదే ఉండేలా చేసి పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ వచ్చేలాగా నన్ను ఆశీర్వదించు స్వామి ఈ చలిమిడి ముద్ద పరీక్ష పాస్ అవ్వకపోయినా దేశానికి ఏమీ నష్టం లేదు కానీ ఈ జడ పదార్థం నా జడ పట్టుకుని నా వెనకాలే తిరిగేలా చేసి ఈ ప్రేమ పరీక్షలో నేను విజయం సాధించేలా ఆశీర్వదించు స్వామి ఏయ్ కొట్టేనంట నా इंटेलिजेंट स्टूडेंट कॉपी कोफेक्ट నేను కాపీ కొట్టలే సార్ చట కాపీ కొట్టకపోతే ఈ స్లిప్ నీ దగ్గరకి ఎలా వచ్చింది నీలాంటి వాళ్ళని డిపార్ట్ చేస్తే కానీ మీతోని బుద్ధి రాదు సార్ నన్ను నమ్మండి సార్ నేను కాపీ కొట్టలేదు ఫస్ట్ ర్యాంక్ రావాలని ఎంతో కష్టపడి చదివాను ఆ స్లిప్ ఎవరో కావాలని అడిగి పడేసినట్టున్నాను అవును సార్ ఆ స్లిప్ నాది నన్ను పట్టుకుంటారని భయపడి సీను దగ్గర పడేశాను వాట్ परीक्ष डीबर चंपेस्ट भयपड़े आ स्लिप नैने पड़ेसा सारी रा सौंदर्य सेव चेयल तप तन वेसको नवेमो अनवसर अम्मा कुटेश अय्यो अंकने पाप अम्मू वे अंदर आड़पिगे अट्राक्षना प्रेमस्ते तपे सारी चप तपड़े अंदे शिक्षा जी
ఉడికి ఉడికి పుట్టిన వయసు కొడితే తిడితే నేరాల తల్లికి తల్లికి అమ్మడి మనసు ఇంకా తమకే తెలియాల మందారమాయనే చలి కందే అందాలే ఎంగిలిలో పడత మధువలికి రసగుళికి నిను లాలించేటి వేళల్లో చెయ్యి తగిలి రగిలే చమరింత ఇది దట్టగా బతికే అమరింత లౌలీలాగిరిలో కలిపి పెనివిటి ననకు ఎదలు సుధలే పొంగించి కయాలలో కమ్మని గాయాలే చంపకు చారెడు కన్నులు కన్నుల నీరిడు ఆవిరి కౌగిలిడు ఏ తొలి తాగిడికే ఉలకిల్చిన విచ్చిన మణి చెక్కిలిడు చేయి తగిలి తగిలి చమరింత ఇది జగడా బతికే అమరింత లవలీలాగిరిలా అర్జెంటుగా టెలిగ్రామ్ ఇచ్చి రప్పించో ఏటి విశేషం నీకో శుభవార్త చెప్దామని మన అమ్మడికో మంచి సంబంధం కుదిరిదిరా అలాగా మన హోదాకి తగ్గదేనా ఎవరనుకుంటున్నావురా మన వీరయ్య దొర మనవుడు ఓ వీరయ్య దొర మనవుడా అయితే ఇంకే మన హోదాకి అంతస్తుకి తగ్గ సంబంధమే కుర్రాడు బాగుంటాడు అత్తయ్య మన్మధుల్లా ఉంటాడు కుర్రవాడు బుద్ధిమంతుడు కూడా మన సౌందర్యంతో కలిసి చదువుకుంటున్నాడు దంట చూడ ముచ్చటగా ఉంటుందిరా పిల్లలిద్దరూ కూడా ఇష్టపడుతున్నారు పెద్దవాడుగా మనం చేయవలసింది చేద్దాం నువ్వేమంటావు నాదే ఉంది అత్తయ్య దాని మంచి అడ్లు నాకంటే నీకే బాగా తెలుసు ఇవాళ కాలేజీకి డుమ్మా కొడతావా మొహం చూడరా మనం ఉన్నది కాలేజీలోనే కదా కాలేజీలో ఎక్కడున్నావు అవును ప్రేమ కాలేజీ అయితే లెక్చరర్లు ఎవరమ్మా దేవదాసు పార్వతి లైలా మజ్ను సలీమ నార్కలి వీళ్ళంతా మన లెక్చరర్సే కదా వాళ్ళంతా రిటైర్ అయిపోయారు కదా మనకిప్పుడు ప్రేమ పాఠాలు ఎవరు చెప్తారు నేను చెప్తాను ప్రేమలో నేనే నీ గురువుని నువ్వు నాకు పాఠాలు చెప్తావా ఎస్ నేను ఇప్పుడు ఈ గురువుని మించిన శిష్యుణ్ణి అయితే చెప్పు లవ్ అంటే ఏంటి ప్రేమ మహం చూడరా లవ్ అంటే ప్రేమని అందరికీ తెలుసు ప్రేమ అంటే ఏమిటి ప్రేమ అంటే ఓ యాక్సిడెంట్ యాక్సిడెంట్ బికమ్స్ ఇంటూ ఇన్సిడెంట్ instant into moment moment into temperament
టెంపరమెంట్ ఇంటు పర్మనెంట్ ఈ విధంగా మనం పర్మనెంట్ అయ్యాం అనుకు జీవితం అనే రైల్లో మనకు ఒక సెపరేట్ కంపార్ట్మెంట్ ఆ కంపార్ట్మెంటే మనకు అపార్ట్మెంట్ నెక్స్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటది నువ్వు ప్రెగ్నెంట్ నేను పేరెంట్ పుట్టబోయేవాడు మన ఏజెంట్ ఆ తర్వాత లైఫ్ అంతా ఎంజాయ్మెంట్ మోహన్ చూడరా అమ్మా నాన్న నాన్న గౌరీ బయటికి రండి నా పెళ్ళాన్ని తెచ్చా ఏంటమ్మా అలా తడిసిన చెక్కలా బిగుసిపోయారు నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగసుందరం వెతుక్కుంటూ వస్తుందని ఇదే ఫ్రెష్ గా బేతాళం నుంచి సారీ పాతాళం నుంచి వచ్చింది సర్పసుందరి పెళ్లి చేసుకుని వచ్చా నమస్కారం అత్తయ్య గారు అమ్మా అమ్మా ఇదేమంతా నీకు టోపీ వేసిందిరా నాయన ఏమండి ఏమండి ఏంటి మెమ్మల్ అనేది అంటుంది అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావన్నమాట అంటే కిరీటంలా ఉన్నావన్నమాట ఇదేమిటే అయ్యో నా కొప్ప మురిగింది లంగైతే మొహమ్మద్ తీసుకుంటావంటే దిచ్చవే దిచ్చు దిచ్చవే ఇది మా నాగలో కాసారం పావుగా ఉంటే తోకెత్తి నెత్తిని పెట్టుకునేదాన్ని మనిషిగా మారాను కాబట్టి లంగైతాను నా గ్రహచారం ఇదే ఆచారమే అవును పెళ్ళయ్యాక మేం పరాయి మగడి మొహం చూడకూడదు చూస్తాయే సీపాడు పరాయి మగడిని ఎట్టకండి చూసేది సిగ్గు సిగ్గు ఏమి సిగ్గే నువ్వు లంగైతే మొహమ్మద్ వేసుకుంటే అమ్మో నేను చెప్పలేను దేవుడో సిగ్గులేదా చూసినట్టు నాకు తెలియదు కదా నోరు మూసుకొని అమ్మకడ మాడ నీ లాజిక్ నట్టేట్లో కలవా నీకు ఆచారం ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున లేచిన ఇంటి ముందు నిలబడతారు నువ్వు వాళ్ళని చూసి లంగా పైకి ఎత్తితే అమ్మో నానా నువ్వు వెనక తీసుకుంటూ లోపలికి వెళ్ళు వెళ్ళాడ దించు నాగులు నా కోసం ఆచారం మార్చుకోలేవా కట్టం నీ కిట్టలు అత్త చెప్పు నేను మా నాగలోకానికి వెళ్ళిపోతా వద్దులే పరాయి మగవాడి నీ కంట పడకుండా నేనే చూసుకుంటాను పద లోపలికి సీనిబాబు ఏంటి మా ఇంట్లోకి పాము వచ్చింది కొట్టెళ్ళవా ఎక్కడా అదిగో మంచి కింద తలిపేసావేంటి సినిబాబు నువ్వు ఆ సౌందర్యతో చెట్లంట పుట్లంట తిరగటం నాకేమీ నచ్చలేదు నాన్సెన్స్ నేను ఇద్దరం ప్రేమించుకుంటున్నాం మధ్య నువ్వెడుతుంది ఎట్ట పేమితో అది నిన్న నాకు మొన్న వచ్చింది నేను నిన్న ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను అందుకని నువ్వు నన్నే ప్రేమించాలి ఏంది హంగమ్మో ఊహినా ఊహినావా ఎంది హంగమ్మో ఊహినా ఊహినావా తండ్రి ఈరల్ హావాలా ఈ కోహవికే హావాలా సినిబాబు అవునండి అలా టౌన్ లో కొంచెం పని ఉంది వెళ్ళొద్దామని ఏంటి గాలడు పాట పాడుతున్నాడా అంగు టోపు హోలేసు అంగు సైడు హన్నా అంటూ లైసెన్స్ లాగిండు సిగ్గులేదు అతి కాహిండు నాహిండు సిగ్గులేదు ఆడదాని కాబట్టి బతిపోయావు లేకపోతే బడి చచ్చుడిద ఏంటమ్మా ఏం జరిగింది అమ్మో నా తల్లి అమ్మా సుందరి ఏమైంది నీకు ఏమైంది సుందరి ఇది ఏను బాబు నేను లోపలికి వచ్చి చదువుకుంటుంటే నన్ను నిన్ను ఏం చేశాడు చెప్పు ఆడు చేశాడు అక్క మీరే చూసారుగా బాబు కళ్ళారా పెద్దగా కనబడుతూ ఎంత పాడు పని చేశాడు మీరేనా చెప్పండి నా చెల్లెలు బతుకు కాపాడండి అమ్మా సుందరి ఇదంతా సుందరి వాళ్ళ అక్క కలిసి ఆడుతున్న నాటకం నన్ను నమ్మండి ప్లీజ్ చూసారా చూసారా నా చెల్లి బతుకు నాశనం చేసి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు నువ్వు ఉండవమ్మా అమ్మాయిని చెప్పనే అమ్మ సుందరి అసలు బలకతారం ఎలా జరిగింది బలకతారం కాదు డాడీ
బలత్కారము అదేలే భయ్యా పలకతారము కష్టవరంగా చెప్పమ్మా మా అక్క నీళ్ళ కోసం చెరువు కడికెళ్ళింది ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను హోటల్లో కూడా ఎవ్వరూ లేరు అది చూసి సీను బాబు మా ఇంట్లోకి వచ్చి నన్ను పాడుచేసాడు సుందరగా లాభపించింది అబ్బా నువ్వు ఉండ భయ్యా అమ్మాయిని చెప్పని ముందు నన్ను బలత్కారం చేయబోతే వద్దు బాబు నా జీవితం పాడు చేయొద్దని కాళ్ళు పట్టుకున్నాను ఎట్టాగు మనం ప్రేమించుకున్నాం కదా పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి నా నోరు మూసి నన్ను ప్రెసిడెంట్ గారు నన్ను నమ్మండి సుందర చెప్పినంత అబద్ధం అట్టాగేనయ్యా అట్టాగే నువ్వు ఉండు ఇదిగో తాత బాయ్ ఈ గొడవంతా జరుగుతున్నప్పుడు మీరు కూడా అక్కడే ఉన్నారని సుందర చెబుతుంది కదా మరి నువ్వేమంటా అవునండి నేను ముక్కుపడిన పంతులు రచ్చపండ దగ్గర రాగానే మీరు చూసింది విన్నది అంతా అబద్ధం ఇదంతా కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం కావాలని పని నక్కుట్ర నా మనవుడు ఎప్పుడూ అలాంటి తప్పు చేయడు ఇదిగో జానకమ్మ ఆడవాళ్ళలో పెద్దదానివిగా నీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పు ఏ ఆడపిల్ల పది మంది ముందు సిగ్గు విడిచి తనకి మానభంగం జరిగిందని చెప్పుకోదు అలా చెప్పుకుందంటే ఆ అమ్మాయి చెప్పింది నిజమని నమ్మాల్సి వస్తుంది ఎందుకు నమ్మాలి ఆ అమ్మాయి నా మనవుడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడింది నా మనవుడు కాదన్నాడనే ఉక్రోషంతో ఎలాగైనా వాడిని పెళ్లి చేసుకోవాలని ఇలా చెప్పుండొచ్చు కదా ఏరైదరా న్యాయం చెప్పడానికి సాత్యక ముఖ్యమయ్యా అంతేగాని ఇట్ట జరిగి ఉండొచ్చు కదా అట్ట చెప్పు ఉండొచ్చు కదా అంటే ఎట్ట కుదురుతయ్యా కనక ఇక్కడున్న పెద్ద మనుషుల అభిప్రాయాలతో పాటు నేను కూడా సీనుబాబు తప్పు చేశాడని నమ్ముతున్నాను అయితే సీనుబాబుకు సెట్ చేసినంత మాత్రంతో సుందర జీవితం బాగుపడుద్దా బాగుపడదు కదా అందుకని సీనుబాబు సుందర్ని పెళ్లి చేసుకోవాలి అని నేను తెలిపిస్తున్నాను అల్లుడు గారు ఇదేంటండి ఎవరో చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారండి అండి మావా అల్లుడు అల్లుడు నా బేటికి నా బేటికి బేటికి ఏమీ కాల 300 కప్పలు తిన్న పావులాగా నిగర తీసుకొని పడుకొని ఉంది చూపిస్తా చూడు పొద్దున్నే పాతి కోడిగుడ్లు 10 లీటర్లు పాలు తాగటం ఎల్లకిలా పడుకోవటం మధ్యాహ్నం బండి అన్నం తింటాం ఎల్లకిలా పడుకోవటం రాత్రి వరకు ఇదే పరిస్థితి మధ్యలో కర్ర తీసుకుని కొట్టినా లేవదు మా అమ్మ ఇంటి పని చేయదు నా ఒంటి పని చేయదు దీంతో చస్తానంతే ఓహో అంతే కదా అర్థమైపోయింది సంజ అయిపోయింది నీ కష్టాన్ని సిటీలో తీర్చేస్తా ఆమెది ఉందా బోల్డ్ ఎంత ఉంది 3 సొక్కలు చాలు అల్లుడు చెప్ప ఇప్పుడు ఏం పని చేయాలి ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగబల్లులు దిద్దటం ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం వంట వార్పు చేయడం అంతేనా అంతే మామ నీ మీస మీద వచ్చు వెంకట సుబ్బమ్మ ఉఠో అందరి మీద బయటికి కట్ట బయటికి దాలు అచ్చా అచ్చా ఇప్పుడు బయటో బయటోనా అల్లుడు
ఇప్పుడందరికీ సంతోషమే కదా సంతోషమే అమ్మడే ఎళ్ళొస్తా చెల్తూ మామ మామ నీ కూతురు ఇంటి పనంతా శుభ్రం చేసింది అది అంటే అది మరి ఆ పను నీ పన నీ పన ఓహో అర్థమైంది అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి శోభనంగా అందంగా అలంకరించుకో ఆ తర్వాత నేను చూస్తా ఆ శ్రమ నీకెందుకులే మామ సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా నేను నిన్ను ఇప్పుడేనా ఏమన్నా అడిగానా మామ ఏడాడాల ఇప్పుడు చిన్న చిరుకాన కోరతాను కాదనకుండా ఇస్తావా మావా బిల్కుల్ తప్పకుండా ఇస్తావు కదా మావా ఓ నా మాట కాదనగను మావా అన్నన్న ఒట్టు ఒట్ట నీకు దండం పెడతాను ఈ డోలీ మావా నిన్ను తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా ఆహా ఆహా క్యా దిమాగ్ ఖే రే తుమారా బేటా బజాఓ లే జా ఏ డోల్ అచ్చా తరహ బజాఓ बजाता मावा तू जाओ जातूं, तू जाओ जातूं रे बजाता मावा सर्पसुंदरी वीरुडु नी तो मुख्यमैन विषय मात्लाडालनुच्चानु नु पंचायतीलो मात्लाडिन मात्लके ना कडुपु निंडिपोयिंदि इंका वेरे माट नु नातो मात्लाडवाल्सिन अवसरं लेदु बुलिराज गाड़ी बुलिराज गाड़ी సరేరా బులిరాజు సుందర్ చేత అబద్ధం చెప్పించాడనే అనుకుందాం ప్రెసిడెంట్ నమ్మేడవేనా ఒక ప్రెసిడెంట్ ఏంట్రా చివరకు మన అచ్చగడి కూడా నమ్మేశాడు ఎవరు నమ్మతే ఏంట్రా సౌందర్యం పోతే చాలు వెళ్ళరా మావ వెళ్ళి సౌందర్యంతో మాట్లాడు గుడ్ లక్ మావ గుడ్ లక్ Because she loved me so much. సౌందర్య నన్ను ఎంతగా ప్రేమిస్తుందో మీకు తెలియదండి. నీ మొహం చూసి ప్రేమించిన మాట నిజమే. కానీ ఇప్పుడు నీ గుణం తెలిసాక ద్వేషిస్తుంది. నీలాంటి పిరికివాడికి ద్రోహికి మనసిచ్చినందుకు కూలి కూలి ఏడుస్తుంది. పాలల్లో మజ్జిగ చుక్క వేస్తే తోడుకుంటాయి. ఉప్పురాయి వేస్తే విరిగిపోతాయి. నువ్వు కర్పూరంలా కనిపించే ఉప్పురాయి అని ఇప్పుడు తెలుసుకుంది. నీతో మాట్లాడడం కాదు కదా. కనీసం నీ మొహం చూడడానికి కూడా దానికి ఇష్టం లేదు. వెళ్ళక నుంచి. నో! మీరు చెప్పేదంత అబద్ధం. నా సౌందర్యం నిన్నటిగా అపార్థం చేసుకోదు. वाट नौंदर्य Let them die. Let them go to hell. Let's not scare them. Pada Soundarya, ee kullu manushula madhya nunchi, ee muriki manushathvam nunchi, ekkadikaina dooranga paaripodam. Come on. Come on Soundarya. Naa manasu paari chesinatte,
నన్ను కూడా పాడు చేస్తే గాని నీకు తృప్తి కలగదా సౌందర్య అంటే అంటే నువ్వు కూడా నన్ను అసహించుకుంటున్నావా yes i hate you understand get lost నీ మొహం నాకు చూపించుకో get out సౌందర్య ప్రేమ అంటే ఏంటో తెలియదు నాకు ప్రేమ అంటే ఏంటో నువ్వే చెప్పావు నీకు జడ పదార్థాలని వద్దులని నువ్వు ఎక్కించే దాన్ని గుర్తుందా అలాంటి వాడు నేను ఓ ఆడపిల్ల పట్ల అలా ప్రవర్తించానంటే నువ్వు ఎట్లా నమ్మావు సౌందర్య నువ్వు నన్ను ప్రేమ చెప్పినా పర్వాలేదు కానీ నువ్వు నన్ను ద్వేషిస్తే నేను భరించలేను ప్లీజ్ బిలీవ్ మీ నీవే తప్పు చేయలేదు నన్ను నమ్ము నువ్వు నమ్మకపోతే ఇక్కడ నేను తల పొద్దు కొడుకుని చచ్చిపోతాను నువ్వు చావడం కాదురా సౌందర్య నువ్వు గెలిచలేకపోతే నేనే చంపేస్తా సౌందర్య వెళ్ళరా సౌందర్య మీరు నన్ను తిట్టినా కొట్టా పర్వాలేదు ఒక్కసారి సౌందర్యం నన్ను మాట్లాడి సౌందర్య సౌందర్య नी मनोड़ वोसिन अंबोत ऊरी पड़ता अलग ध्यान कलरा మరోసారి మా అమ్మాయి జోలికి మీ వాడు వచ్చాడు వాడి సంవేనికి తక్కేది జాగ్రత్త ఎందుకు వచ్చిన గొడవ నాయన చూడు ఉల్లం తెల్ల కొట్టారు ఎందుకు రా నీకు గొడవ అబ్బోవే నాయనే పెద్ద కంటికి బెంటికి ఏకదారిగా ఏడుస్తున్నాడు ఆడ పాద చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది ఊరు ఊరంతా ఏకమయ్యి అపం శుభం తెలియని నా మనవడ మీద అబంటాలేస్తారా ఈయన కష్టం కాలా ఈయన దినాలు పెట్ట పాపించదాన్ని లక్ష లక్షల కుమ్మరిస్తామని సంబంధాలు వస్తే లక్ష్మీదేవి లాంటి పిల్ల ఆడికి పెళ్ళంగా రావాలని అన్ని పోతున్నాను ఆడి కర్మ ఇలా కాలి అట్టి కుట్టుదాన్ని చేసుకోవాల్సిన కర్మ పట్టింది మీరెందుకు ఏడవడం నా చెల్లి బతుకి ఇలా నాశనమైన ఎందుకు నేను ఏడవాలి కానీ వీయపురాలు గారు వీయపురాలు గేయపురాలు అన్నావంటే కళ్ళు రాలిపోతాయి చింతకా ఏం కాదు నా చెల్లిని మనోడి పెళ్ళామైతే మనం వీయపురాలం కాదా ఏంటి ఆ మాత్రం మాకు వావి వరుసలు తెలుసండోయ్ మాది అసలే దొరల వంశం ఇంతకీ ముహూర్తాలు ఎప్పుడెట్టిస్తున్నారు ముద్రష్టు పంచాయతీ తీర్పిచ్చాక పెట్టించక తస్తామా ఆయన ఆ పని మీద వెళ్ళారు ముద్రష్టపు దాన ఆ ముక్క సరిగి చెప్పొచ్చుగా దానికంత ఇసుకోవడం దేనికో पराई पुरुष लंगादी నన్నిలా నాలుగు కోళ్ళ మధ్య బంధించాలడా నేను ఊరుకోను ఊరుకోకపోతే ఏం చేస్తావే చస్తావా ఊరేసుకొని చావు ఏడవాలి కదా నేను ఎందుకు సత్తాను ఏరే మంచోడు చూసుకొని లేకపోతాను అమ్మో నీకు దన్నం పెడతానే ఆ పని చేయకే ఇప్పటికే అవమానంతో చచ్చిపోతున్నాను ఆ పని చేసావంటే నేనే ఊరేసుకొని చస్తాను మరి అయితే నన్ను సంతకి తీసుకెళ్తావా ఆ సంతక గొప్ప చిక్క అలాగే గొప్ప ఐడియా వచ్చింది సంతకి తీసుకెళ్తా నీ కళ్ళకి గంతలు గడతా అబ్బా కళ్ళ గంతలు కట్టుకుంటే సంత చూసి దట్ట మావా అవును नी पक्कन उंटारु कदा अक्कड जरिगेवन्नी डिटेल्ड गा चेप्ता कन्नु चूपु करुवैन वारिकैना कनिपिंचि कनुबिंदु करिगिंचु रिकेट इटे इटे नडपे एंटंडे मी आविड हल्लक होताचारो एं चेयमंटाव नायना संतलो इंतमंदिकि कल्ल गंतलु कट्टलेनु कदा असलु होद्दनु हत्तालने इप्पुडु चेबिते दडुचुकोनि चस्तावु गानी తీరిక దొరికినప్పుడు ఇంటికి రా డిటైల్డ్ గా చెప్తా వంతలగా హమంతలా ఇహ ఉండల హోల్ తెచ్చుకో వంతలా హ ఓరని అబ్బప్ప దొంగ 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 పట్టుకోండి పట్టుకోండి దొంగ పట్టుకోండి పట్టుకోండి ఒలి పట్టండి అయ్యో పరాయి పురుషులు పట్టుకోండి పట్టుకోండి దొంగ దొంగ వెదవా దొంగ దొంగ నన్ను పట్టుకోవడం కాదు అక్కడ చూడు సూపర్ సీన్ తిరిగితే పారిపోదాం అనుకుంటున్నావా ఏం జరుగుతుంది అక్కడ ఆ
నిల్చు నిజమే పదండి మా పదండి అనండి నీతో లాభం లేదే నీకున్న లంగాలు చీరలని తగలబెట్టించేసి నీ చేత జీన్ ప్యాంట్ వేస్తే నాకు మనశ్శాంతి ఉండదు అదా 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 అదమే బాబు గారు ఏంటే పెళ్ళి పెళ్లి శుభలేక అవునండి ఆగమేగాల మీద అచ్చొత్తి ఇచ్చానండి లగ్న పత్రికలు తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి శుభం తప్పకుండా జరిపిస్తా ఇది అన్నట్టు పెళ్లి పనులకు ఎవరైనా మనుషులు తక్కువైతే చెప్పు నా కొడుకు బుల్లిరాజు గారిని పంపిస్తా చింతకాయం కాదు మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్లు పాలేర్లు అసలే మాది ఇప్పుడు తొరల వంశం వస్తానండి అవతల బోల్డ్ మందికి మంచి లగ్న పత్రికలు శంతకాయలు అమ్ముకునే దానికి సిరిమాలత్యం పడితే శంతకాయం చూసి సి వంకర టెంకరగా ఉంది ఇదేం కాయా అని అడిగిందంట అట్టుంది కథ డాడీ ఏంట్రా ఇది విషం ఇది కిరసనాయలు ఇది తాడు అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ ఈ యసం తాగి ఈ కిరసనాయలు మీద వసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గిపూల లపక్కన ఎలిగించుకున్నారనుకో తపక్కన ఎగిరిపోతారా అవును पगल चूस्ते रेत्रि कल्लोक अट्ठा दैवको दूर बेदरी सस्ताई सच्चुता अंत अर्जेंट सर इन पिछले लव चेसा నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరకైనా ఇచ్చేస్తాను అంటావ్ నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం అందుకే నేను చచ్చుతా అదే ఇష్యం ఊరిన బొగ్గుకొండా నువ్వు ప్రెసిడెంట్ అవడం నాకు కావాలి కానీ పేడెత్తుకుని అమ్మాయిని తీసుకొచ్చి నాన్న నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు నేను చేయకపోతాను అవును ఎంతకే ఎవరా అమ్మాయి ఒకట సిగ్గుపడబోకరా సండాలంగా ఉంది ఎవరో చెప్పు అది అది జానకమ్మ ఏంటి జానకమ్మ అమ్మా నీ గని పిచ్చిగా నెక్కిందంటరా నా వయసావిని నువ్వు భేదించడమేంట్రా చెయ్ జానకమ్మ కాదు డాడీ ఆవిడ మనవరాలు సౌందర్యను లవ్వడేట ఆవిడ మనవరాలా ఎరుకున్నా నా బొగ్గు కొండకతే రే జానకమ్మ గారితో ఇవ్వమంటే నేను మాత్రం కాదంటని చెప్పు వెంటనే వెళ్ళి ఆలతో మాట్లాడి ఆ ముఖరతం పెట్టించుకొస్తా అబ్బా కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ ముఖరతం కాదు డాడీ ముహూర్తము ముహూర్తము అదేలా వా ముఖరతము అదే పెట్టించుకొస్తా డాడీ నేను ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ ఆనందమా ఆనందమా అని ఈ అందగాడు పెళ్లి కొడుక అని అమ్మ సౌందర్య ఇంత అల్లరి జరిగాక నీకు పెళ్ళిలా అవుతున్నాను భయపడి కానీ నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా అందుకే ఆ సీనుగాడి బండారం బయటపడింది బంగారం లాంటి మరో సంబంధం వచ్చింది ఇంతకీ నిన్ను ఏరికోరి పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తి ఎవరని అడగవే అడగాల్సిన అవసరం లేదు నాన్న మీరెవరిని పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటాను అది కాదమ్మా అబ్బాయి నీకు బాగా తెలుసు అయినా నీకు ఇష్టమో కాదో చెబితే శవాలకు ఇష్ట ఇష్టాలు ఉండవు నాన్న తాతబ్బాయి గారు ఈ శుభ సమయంలో మీకు ఇష్టం చెప్పాలండి మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు నా గురించి డాడీ చెప్పు 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 మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని నేను చూసి పుట్టింది పంది పిల్లమా అనుకుని అని అరిచి ముడిచిపోయిందండి డాడీ ఇప్పుడు ఎవరిని ఎందుకు ఊరుకోవా మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు పది మందికి చెప్పుకోవాలా ఇప్పుడు మంత్రసాని ముడిచిపోయింది కదండి ఇకపోతే మా ఆవిడ ఎట్టండి సేపులే నా కొడుకుని కన్నానని బెంగపడి పురిటి స్థానం అవ్వకముందే చచ్చిపోయిందండి డాడీ నేను నీ కడుపున పుట్టపట్ట కదా నాకు ఈ ఫేస్ వచ్చింది నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా నన్న పుట్టుండేవాడిని ఇంకో చూడు కాకి పిల్ల కాకికి ముద్ర నీ మొహం ఎప్పుడు నాకు ముద్దొత్తనే ఉంటుందా కన్నా ఇకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి ఈయన్ని ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి ఈయన చూసి దడుచుకుని పరుగో పరుగో పారిపోయేవారండి అసలు ఈడికి ఈ జన్మలో పెళ్ళవుద్దా అని నేను ఈ ఆడవని రోజు లేదనుకోండి అట్లాంటిది మా బుల్లిరాజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి ఎంత మాట మీలాంటి వారితో ఈ మంత్రం మా అదృష్టం చాలా అంత మాట్లాడతారు పొంతులు గారు ముఖరతం పెట్టేయండి
అయ్యాటికి సరిగ్గా నాలుగో రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే అదే కాయ చేసేయండి. ఏంటండి అంటే మా ఊరికి పెళ్లి ఖాయం అయితే మా నూరు దేవాలయంలో దేవుడికి అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం ఇలా జరిపిస్తున్నాను. మీరందరూ పెళ్లి కూతురు తీసుకుని తప్పకుండా రావాలి. అమ్మో జానకమ్మ నువ్వు కూడా తప్పకుండా రావాలి. ఆహా ఎంత మాట, తప్పకుండా వస్తా. తగినమ్మా వస్తామండి, వస్తానండి. నిజమా? తాంబూలం కూడా పుచ్చుకున్నారు. ఏమిటను అనేది? నేను ఆ రోజే చెప్పాను, ఇదంతా బుల్లిరాజు బనిన కుట్ర అని. అంటే అంటే బుల్లిరాజుని పెళ్లి చేసుకుని సౌందర్య ఒప్పుకుందా? ఒప్పుకుందో, ఒప్పించారు. నాలుగు రోజులు పెళ్లి జరగబోతుంది. నా సౌందర్య నా నుంచి దూరం అయ్యాక నేను ఎవరి కోసం బతకాలి? సౌందర్య నీకు దక్కాలంటే నువ్వు వెంటనే అమ్మాయి మళ్ళీ తాళి కట్టాలి. సౌందర్య దృష్టిలో నేను దోషిని, ద్రోహిణి. నా చేత తాళి కట్టించుకోవడానికి ఎందుకు ఒప్పుకుంటుందిరా? ఒప్పుకోపోయినా ఫలందరూ సరే తాళి కట్టేది, లేకపోతే రేపు నిర్దోషం నిరూపించి పడినా అప్పటికి సౌందర్యకి బుల్లిరాజుతో పెళ్లి అయిపోతుంది గనక సౌందర్య అంత పశ్చాత్తాపడినా నువ్వు ఎంత ఏడ్చినా ఏమి ప్రయోజనం ఉండదు. అవునరామా, వీడు చెప్పింది కరెక్ట్. నువ్వు ఇంకేం ఆలోచించుకో పద. మామా రుద్రరాజు ఇప్పుడు గుళ్ళు అభిషేకం చేస్తున్నాడు, సౌందర్య కూడా అక్కడే ఉంది. ఇదే మంచి అవకాశం గుళ్ళు అందరి ముందు తాళి కట్టే. నీ వెనక మేము అందరం అన్నా, ఏం జరిగినా చూసుకుంటాను, నువ్వు పదరా. ఎంత ధైర్యంగా నీకు పెద్దిరాజు గారి కాబోయే కోడల మేడలో తాళి కట్టాలని ప్రయత్నిస్తావా? నువ్వు మా ఇంటికి వచ్చిన రోజునే ముక్కలు ముక్కలుగా నరికైపోవటం నేను చేసిన తప్పురా? నీ రక్తం కళ్ళ చూస్తా. నా కూతురు పెళ్లి పళ్ళకి ఎక్కక ముందే నిన్ను పాడి విడుస్తాను. పవిత్రమైన దేవాలయంలో రక్తపాతం జరగడం నాకు ఇష్టం లేదు. వీళ్ళు ఊరి బయట తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా నరిగిపారేయండి, తీసేయండి. నేను చంపద్దు, ఊళ్ళో పీనుగులేస్తే మధ్యలో నా పెళ్ళి అయిపోద్ది. సౌందర్యత నా సావనం అయ్యాక అప్పుడు చంపండి. సౌందర్య నువ్వు పెళ్లి చేసుకోండి, కుట్రపడి నుంచి దూరం చేస్తాను. నువ్వు పనిన పన్నాగం వల్ల నా మీద అనుమానం, ద్వేషంతో నిన్ను పెళ్లి చేసుకోవడం ఒప్పుకుంది, కానీ నీ మీద ప్రేమతో కాదు. సౌందర్య నీ పెళ్లి చేసుకునే ఆలోచన మానుకో, లేకపోతే నా చేతులు వచ్చేస్తావు. వైద్యరాజు గారు ఇక్కడ ఘోరం జరుగుతుంటే చూస్తూ ఉంటున్నారేంటండి? ఇవాడు ఇంత పని చేసిన వాడు రేపు పెళ్లిలో ఎంత అఘాయిత్యం చేయడానికైనా వెనకాడు. వీడి ఊళ్ళో ఉంటే నా మనవరాలి పెళ్లి జరగనివ్వడు. అయితే ఓ పని చేస్తానమ్మా, ఈ పెళ్లి జరిగేంత వరకు ఈ కుర్రాన్ని ఈ ఊరి నుంచి పరిశీలిస్తున్నా. పెళ్లి అయ్యే లోపు ఈ ఊళ్ళో అడుగు పెట్టావా? నేనేం చేస్తానో నాకే తెలియదు. రాజు మళ్ళీ చెప్తాను, నా సౌందర్యం మెళ్ళో తాళి కట్టడానికి ప్రయత్నించావు, ఈ చేతులు నరికేస్తాను.
శకున పక్షులకు అరువు సాక్షులకు రక్తదానాలిస్తున్నా ఆశలతో వాసలతో భారమైన శ్వాసలతో ఏ గతితో ఏ చితితో ఈ ప్రయాణమెత్తడితో కోయిలా కీర్తన పలికింది నీలాకాశ వీణల నిచ్చెన వేసింది ఇప్పుడు నీ కళ్ళు తలపడ్డాయా? నీకు తృప్తిగా ఉందా? నా మనవడు ఊళ్ళో ఉంటే నీ మనవరాలకు పెళ్లి కాదని వాడిని ఊళ్ళో నుంచి బయటకెట్టేయమని సలహా ఇస్తావా? ఆనాడు నా తల్లిదండ్రుల్ని చంపుకోలేక నా ప్రేమను చంపుకొని నిన్ను పెళ్లి చేసుకోలేదు. ఆ కక్ష మనసులో పెట్టుకుని నీ మనవరాల్ని నా మనవడి మీద గుసుకొల్పి వాడిని ప్రేమలో దించి వాడి మనసు ముక్కలు చేస్తావా? అందుకే చాలగా వాడిని ఊళ్ళోంచి గెడ్డిస్తావా? వీరుడు నోరు మొయ్. నా పేరు వీరయ్య దొర. పెళ్లి పెటాకులు కాని నీకు, పిల్లా జలాలేని నీకు కడుపు తీపి గురించి ఏం తెలుసు? నా మనవడు ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమయ్యాడో తెలియటం లేదు. 4 రోజుల లోపల వాడు ఊళ్ళో కనుక రాకపోతే నేను రాక్షసుడు అయిపోతాను. ఈ అవమానం భరించలేక వాడు ఏదైనా అఘాయిత్యానికి పాలు పెడితే అందుకు కారణమైన ఏ ఒక్కరూ ప్రాణాలతో ఉండరు. జాగ్రత్త. ఏంటే ఏమైందే? శ్రీనుబాబుని ఊళ్ళో నుంచి ఎల్లగొట్టారక్క. ఆ విషయము నేను విన్నాను. అంత మాత్రం దానికి ఏడుస్తూ కూకోవాలంటే ఎరిమోహా, శ్రీనుబాబు 4 రోజులు ఊర్లో లేకపోవడం మనకే మంచిది. ఊర్లో ఉన్నాడనుకో, లటుక్కున ఏదో ఒక రోజు జానకమ్మ మనవరాలి మెళ్ళో తాళి కట్టేస్తాడు. ఇప్పుడు అసలు భయమే లేదు. ఒకవేళ 4 రోజుల తర్వాత తిరిగి రాకపోతే ఉలిపై పట్టేం కాదు. రాకి ఎక్కడికి పోతాడు? నువ్వు ఏడుస్తూ కూకోమాక, మంది ఇప్పుడు దొరల వంశం. Wow! Wow!
ఇదేంటి ముక్క మీద నల్ల చుక్క కదా పెట్టాలి తెల్ల చుక్క పెట్టారే ఏంటి నల్ల బొట్టు పెడితే నీ రంగుల రంగు కలిసిపోద్ది నువ్వు పొగ్గు కొండవు కదా అందుకే నేనే తెల్ల చుక్క పెట్టమన్నా దాని అందరికి కాఫీ టిఫిన్లే అనేది చూడు అదేంట్రా కళ్యాణ మండపం ఇంకా రెడీ కాలేదు ఇది తీసుకో ఎంతైనా జానకమ్మ జానకమ్మే దగ్గరుండి అన్ని పనులు స్వయంగా చూసుకుంటది మన నేను చేయమంటారు చెప్పండి నాదేమో ఆర్థికలేని కొంప అయిపోయింది మన ఇంట్లో పనులు మనం చేసుకుంటే తప్పే ఉందండి ఏంటో ఆ సీనబాబు గుళ్ళో గొడవ చేయకుండా ఉంటే ఈ ముహూర్తానికి మా పిల్ల పెళ్లి కూడా ఉండేది ఆ ఈ ముహూర్తానికి ఎందుకులేండి మా దశలే దుర్లవంశం అట్లాకేం కాదు అమ్మా సుందరి ఏంటమ్మా ఏమైంది ఏమోనండి ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది సుందరి ఇదిగో అడగారు రండి రండి పాప ఉన్నట్టుండి పిల్ల కింద పడిపోయిందండి మీరు చూడండి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా అమ్మాయి నెల తప్పింది నెల తప్పడం ఏంటండి మీరేదో పొరపాటు పడి ఉంటారు సరిగా చూడండి పొరపాటు ఏం లేదమ్మా అమ్మాయి గర్భవతి మూడో నెల అదెట్ట కుదురుతుంది ఆపగారు ఆ శ్రీనుగారు పాప ఈ పిల్లని బలాత్కారం చేసి వారం రోజులు అడగలేదు అప్పుడే మూడో నెల అట్ట వస్తే అది డాక్టర్ గారిని అడగాల్సిన ప్రశ్న కాదండి అమ్మాయిని అడగాల్సిన ప్రశ్న ఏమే సుకుమారి ఏంటిదంతా తెలియదు మీరెవరు నాకు కందులు పెట్టినట్టే నేను మీకు రహస్యం చెప్తా సుందరి కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి బలాత్కారం చేసిన తర్వాత వీళ్ళంతా చెబుతున్నది నిజమే అయితే నువ్వు వాడపిల్లవే గాని కన్నెపిల్లవేలా అవుతావు నేను కన్నెపిల్లనే నన్ను సీనుబాబు పాడు చేయలేదు ఏంటి సీనుబాబు నిన్ను పాడు చేయలేదా మరి అతనే నిన్ను బలాత్కారం చేశారని అయ్యా పంచాయతీలో ఎందుకు అబద్ధం చెప్పావు సీనుబాబుని నేను ప్రేమించాను కానీ సీనుబాబు సౌందర్యని ప్రేమిస్తున్నాడు సీనుబాబు నాకు కాకుండా పోయాడు అనుకున్న బాధతో నేను చచ్చిపోబోతే సీనుబాబు నీకు దక్కాలంటే నేను చెప్పినట్టు నాటకం ఆడవంది మా అక్క అంతేగాని నేను చెడిపోయిన దాన్ని కాదు సీనుబాబు నన్ను పాడు చేయలేదు అసలు నేనే తప్పు చేయలేదు అబద్ధం దాని మాట్లాడి నమ్మకండి కళ్ళు తిరిగి పడిపోవడంతో ఏదేదో మాట్లాడుతుంది కప్పరవరు దాని అమాయకురాలు చేసి నువ్వు ఇంత నాటకం ఆడతావా ఆ వీరయ్య ద్వారా మనవుడు తప్పు చేశాడంటే నేను నమ్ముతాననుకున్నావుటే నువ్వు ఆడిన నాటకం నలుగురికి తెలియడం కోసమే నేను ఇలా నమ్మినట్టు నటించాను ఏమిటే ఏమిటే కూసావు నీది దొరల వంశమా ఏది మళ్ళీ ఇంకోసారా కూతకొయి నీ పళ్ళు రాళ్ళ కొడతాను జాగ్రత్త వాసిని అమ్మ కడుపు మారా నువ్వు చెప్పిన మాటలన్నీ నిజమని నమ్మి బంగారు లాంటి కుర్రోణ్ణి అనరాని మాటలన్నీ అన్నాను కదంటే మచ్చలేని నా పంచాయతీ ప్రెసిడెంట్ పోస్ట్ లో తప్పుడు తీర్మానం చేశాను కదంటే అయితే ఇప్పుడు అందరి ముందు సరైన తీర్మానం చెబుతున్నాను ఏ రైతుర మనవుడు నిర్దోషం తేలిపోయింది కాబట్టి ఈ సప్పిడి సుకుమారి చెల్లెల్ని ఆ బాబు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అంతేకాదు ఈ సప్పిడి సుకుమారి తను చేసిన తప్పుకి ఈ గ్రామ పంచాయతీకి 10,000 రూపాయల జరిమానా కట్టాల్సిందే అమ్మ జానకమ్మ నీ మూలంగా నేను చేసిన తప్పు దిద్దుకునే అవకాశం కలిగిందమ్మా నీ మేలు మర్చిపోలేను సుందరి నిజమేంటో అందరికీ తెలిసిపోయింది ఇంకా ఎందుకు బాధపడతాం ఊరుకో సౌందర్య నరతా నేను విన్నదంతా నిజమేనా అవునమ్మా అది చెబుదామని వచ్చాను నరతా పిచ్చితల్లి సీను నా కళ్ళ ముందు పుట్టి పెరిగిన బిడ్డమ్మా అతను ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు అందుకే నువ్వు సీనుని ప్రేమిస్తున్నావంటే నేనెంతో సంతోషించాను ప్రోత్సహించాను కూడా సీను నిర్దోషిని రుజువయ్యే వరకు అతని ఊళ్ళో ఉండకూడదు ఉంటే సుందరికి సీనుకి పెళ్లి జరిగిపోతుంది అలా జరగకుండా ఉండాలని సీను నీ ఊరి నుంచి బహిష్కరించేలా చేశాను పాపిష్టదాన్ని నా సీను ఎంతో బాధ పెట్టాను ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమైపోయాడో ఎలాగైనా వెతికి పట్టుకుంటాను ఎక్కడని వెతుకుతావు అవును ఎక్కడని వెతుకుతాను పిచ్చి పిల్ల నువ్వెక్కడా వెతకనవసరం లేదు నేనే సీనుని రప్పించాను నిజంగా మోహన్ చూడరా సీను సీను
ಯಸೋ ಮನಸೋ ವಲ್ಲಪೋ ನೀ ಎದಲೇ ಅದರ
అదే ముహూర్తానికి సీను సౌందర్యల పెళ్లి జరిపించాలి. పెద్దిరాజు ఆ పెళ్లి అవడానికి ఒప్పుకుంటాడంటావా? పెద్దిరాజు చాలా పెద్ద మనసు కలవాడు. మనం వెళ్ళి సీను సౌందర్యల ప్రేమ గురించి చెప్తే తప్పకుండా ఒప్పుకుంటాడు. పద వెళ్దాం పద. అవునమ్మా, నాది పెద్ద మనసే. నేను కాదన్ను, నేను అతి మంచోణ్ణి, అది కాదన్ను. అట్టా అని చెప్పి నా కొడుకు పెళ్లి పేట్ల మీదే ఆపు చేసే అంత పెద్ద మనసు నాకు లేదమ్మా. ఇంకా పెద్ద మనిషి అనిపించుకోవడం కోసం నా కొడుకు బతుకు బజారు పాలు చేసే అంత చిన్న మనిషిని కూడా కాదు. ఇంకా మీరు వెళ్ళండి. అది కాదు పెద్దిరాజు, నా మనవరాలు వేరే ఎదురు మనవుడు ప్రేమించుకున్నారు. మరి ఆయన మనవాడిని ప్రేమించిన పిల్ల అయితే నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందండి. అందరితో పాటు నా మనవరాలు కూడా సీను అపార్థం చేసుకుంది. తన ప్రేమ విఫలమైందని ఉక్రోషంతోనే మీ అబ్బాయితో పెళ్లి ఒప్పుకుంది. సీను నిరపరాధిని నిరూపించడం కోసమే నేను కూడా ఇంతవరకు ఆగవలసి వచ్చింది. అంటే మీ పిల్లల ప్రేమ కోసం నా బతుకుని భంగం పెడతారన్నమాట? ఏమా, పిల్లని అడిగాం, మీరు సరేనన్నారు, శుభలాకలు అత్యంచాం, ఇప్పుడు వాళ్ళందరూ పెళ్లికి వచ్చారు. ఇప్పుడు పెళ్లి ఆపు చేయమంటే నా పరువు ఏమవుద్దో ఒక్కసారి ఆలోచించవా? నిజమే పెద్దరాజు, ఆ మాట నిజం. కానీ ఈ పెళ్లి జరగకపోతే ఆ పసిపిల్లలు ఇద్దరు బతకరు. ఈ పెళ్లి జరగకపోతే నా కొడుకు బతకడండి. అవును, నేను దక్కను గాక దక్కను, ముందు నేనే చచ్చిపోతాను. మీ మనవడి కోసం నా కొడుకును చంపుకోమంటారా? పెద్దరాజు గారు, నా కూతురు పెళ్లి విషయంలో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి జరిగి తీరుతుంది. తాతబ్బాయి, అత్తయ్య, దయచేసి నా కూతురు జీవితాన్ని నీ జీవితంలో చెప్పు. పెద్దరాజు గారు, వీళ్ళు ఎంతకైనా తెగించరు. అందుకే పెళ్లి తర్వాత చేసే అప్పగింతల కార్యక్రమం ఇప్పుడే చేస్తున్నాను. నా కూతురు మీకు అప్పు చేస్తున్నాను. ఆ మొక్క చెప్పాల్సింది ఇప్పుడు కాదు కోళ్ళ. అమ్మాయి లోపల తీసుకెళ్లి అలంకారం చేయించు. హలో, చూసారుగా, పెళ్లి కూతురు తండ్రి కూడా పెళ్లి ఒప్పుకున్నాడు. మంచి మనసు ఉంటే ఉండి రెండు అత్యంతలు వేసేయాలండి, లేకపోతే దయచేయండి. చేద్దామంట సౌందర్యని పెద్దిరాజు నుంచి బయటికి తీసుకొస్తాం, ఎవరొడ్డొస్తారో చూస్తాం. అంటే నువ్వెక్కడ దొరికావయ్యా? సీక్రెట్ గా ప్లాన్ చేస్తుంటే ఊరంతా వినిపించేట అరుస్తా. దానికి నువ్వు ఎందుకు రావా? మేమున్నాం, పదండ్రా. నువ్వు రావద్దు, నువ్వు ఇక్కడే ఉండు. తర్వాత మాట్లాడుకుందాం. మీకు అరగంటలో రైలు ఉంది, ఇద్దరు తిరుపతి కొండ మీదకి వెళ్ళి పెళ్లి చేసుకోండి. ఇక్కడి పరిస్థితులను బట్టి వీలుంటే మేము కూడా ఆ సమయానికి అక్కడికి వస్తాం. ఇదిగో మీ టికెట్లకి ఖర్చులకి ఈ డబ్బు తీసుకోండి. తాతయ్య, మీరు తొందరగా వెళ్ళాలి. సౌందర్య తప్పించుకుందన్న విషయం పెద్దిరాజుకు తెలిసే లోపలే మీరు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉండండి. Ah!
కుమరాజు గారు కనబడలేదు. జానికమ్మని సీను కాండి ఆ కుర్రాయాలని ఇల్లు ఎక్కి ఎక్కడ కనబడితే అక్కడ కట్టుబడేసి వస్తుంది. చెప్పండి, నా కొడుకుని ఎక్కడ దాచారు చెప్పండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ చంపి పారేస్తా. పెద్దరాజు పిచ్చి పిచ్చిగా వాక్కు, నీ కొడుకేమయ్యాడో మాకేం తెలుసు. తెలవదు. ఈ పెళ్లి అనుకున్న కాణించి నన్ను ఎట్టాపు చేయాలని మీరు అందరూ కలిసి పన్నాగాలు వేశారు. ఆఖరికి నా కొడుకులు కూడా మాయం చేశారు. చెప్పండి, అనక్కడ దాచారు. మాకు తెలియదని చెప్తుంటే వినిపించుకోవే. జానకమ్మ పల్లాటి నాగమ్మ లెవెల్లో పథకాలు వేసి ఈ పెళ్లిని తెరగొడదామని చూశావు, అది తెలుసుకోలేనంత ఎదవను కాదు నేను. మీ అందరికీ తెల్లారదాకా టైం ఇస్తున్నా. నా కొడుకుని ఎక్కడ దాచారో చెప్పకపోతే మీ అందరి బతుకులు తెల్లారిపోతాయి. నిజంగా బుల్రాజ్ ఏమయ్యాడో మాకు తెలియదండి. నేను ఇంకేమి ఎందుకోలేదు. మీకు ఇచ్చిన గడువు లోపల మీరు నిజం చెప్పాలి, అదే నేను వినాలి అంతే. గడువు దాటిపోయిందిరా, మిమ్మల్ని అందరినీ చంపేస్తా, నిజం చెప్పండి. బాబు గారు, బాబు గారు, బుల్రాజు గారిని ఎవరో చంపేసి చెరువులో పడేసి. ధర్మానికి మారు పేరైన మీ కన్న కొడుకు మీద ఎవరు పగ పెంచుకున్నారో గాని మొహం నామరూపాలు లేకుండా చెక్కేశారు బాబు. ప్రెసిడెంట్ చేద్దాం కదా అని ఎన్ని కళలు కదలరా, అప్పుడే నీకు నూరేళ్ళు నిండిపోయినాయిరా. బుల్రాజు, బుల్రాజు వచ్చారు. ఇన్స్పెక్టర్ గారు రండి, చూడండి ఈ ఘోరం చూడండి. పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళందరూ కలిసి పన్నాగం పన్ని నా బిడ్డను పట్టలు పెట్టుకున్నారండి. నా బిడ్డ చావు కారణమైన వాళ్ళు ఎవ్వరూ బతికి బట్ట కట్టడానికి వెళ్ళేదండి. ముఖ్యంగా ఇదిగో ఈరోనండి, ఈరోనే కోరుకుంటుంది. మీ ఆవేశానికి కాస్త తగ్గించుకోండి. అసలు మీ అబ్బాయిని ఇతనే చంపాడు అనడానికి సాక్ష్యం ఏమిటి? సాక్ష్యం ఏంటండి, ఈడో పిల్లలు ప్రేమించారంట, ఆ పిల్లనే మా అబ్బాయి పెళ్లి చేసుకోపోతుంటాను. వీళ్ళందరూ కలిసి ఆ పెళ్లిని ఆపుదాం చూశారండి. అది కుదరం పోయేటప్పటికి ఈ ఘోరం తలపెట్టారండి. ఓకే ఓకే, మీరు ఆవేశపడకండి. ఆ విషయాలన్నీ చూసుకోవడానికి మేము ఉన్నాం. మిస్టర్ యువర్ అండర్ అరెస్ట్. కానిస్టేబుల్స్ అది తీసుకురండి. ఆగండి, ఈ హత్య చేసింది సీను కాదు. అతను కాదా, మరెవరు? నేను. జానకి. అవును వీరుడు, బుల్లిరాజుని నేనే చంపాను. నువ్వు? నువ్వు చంపావా? నేనమ్మా. అవును, నా మనవరాలికి సీనుకి పెళ్లి చేయాలంటే వీళ్ళెవరూ ఒప్పుకోలేదు. చూస్తూ చూస్తూ వాళ్ళ ప్రేమని బలి చేయలేకపోయాను. బుల్లిరాజు దగ్గరికి వచ్చి వాళ్ల పెళ్లికి సహకరించమని ఎంతో ప్రాధాయపడ్డాను. అతను అందుకు ఒప్పుకోలేదు సరికదా. చాలా అసభ్యంగా ఒక్క రాత్రి సౌందర్య తనతో గడిపిన తర్వాత సీనుకిచ్చి పెళ్లి చేసుకోమన్నాడు. నాలో ఆవేశం పొంగింది. ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు. అక్కడ ఉన్న ఇనుపు లైట్ స్టాండ్తో బలంగా బుల్లిరాజు నెత్తి మీద కొట్టాను. ఆ తర్వాత గాని నేను చేసిందేమిటో నాకు తెలియలేదు. కానీ అప్పటికే అతని ప్రాణాలు పోయాయి. వెంటనే శవాన్ని అక్కడి నుంచి తరలించి చెరువులో తోయించాను. ఇన్స్పెక్టర్ గారు, జరిగింది చెప్పాను, ఇందులో ఎవరి ప్రమేయం లేదు, ఈ హత్య చేసింది నేను, నన్ను అరెస్ట్ చేయండి. ఐ సి, అలాగా. కానిస్టేబుల్స్ ఆమెను అరెస్ట్ చేసి తీసుకురండి. ఈ బాడీని పోస్ట్ మార్టం పంపించండి. వాళ్ళందరూ వదిలేయండి. పెద్దరాజు గారు, మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి. చెప్పు జానకి, ఏం చేయాలో చెప్పు. నా మెళ్ళో ఉరితాడు పడేలోగా నా మనవరాలి మెళ్ళో నీ మనవడు పసుపుతాడు కట్ట. అలాంటి మాట్లాడకు జానకి, నేను భరించలేను. నీకేమీ కాదు, పట్టం వెళ్ళి మంచి లాయర్ని మాట్లాడతాను. ఎలాగైనా సరే నిన్ను బయటికి తీసుకొస్తాను. నువ్వు నన్ను కాపాడే ప్రయత్నం చేస్తే నీ మనవడు ఉరికంబం ఎక్కుతాడు. ఏమిటో అనేది, ఈ హత్య నేను చేయలేదు. మరి సౌందర్యని పెళ్లి చేసుకుంటే నిన్ను చంపేస్తానని
బుల్లిరాజు ని గుడిలో బెదిరించాడు కూడా సీను ఈ పరిస్థితిలో సీను ని అరెస్ట్ చేస్తే సాక్షారాన్ని అతన్ని హంతకుడిగా నిరూపిస్తాయి సీనుకి శిక్ష పడితే నా మనవరాలి గుండె పగిలిపోతుంది అందుకే ఆ జంట దూరం కాకూడదని ఈ హత్య నేనే చేశానని నేరం నా మీద వేసుకున్నాను జానకి నా మనమని బతికించడం కోసం నువ్వు ఊరికమ్మేకుతావా లేదు వీరు నీ మనవని బ్రతికించడం కోసమే కాదు ప్రేమని బ్రతికించడం కోసం ప్రేమికుల్ని కలపడం కోసం జానకి మనుషులు శాశ్వతం కాదు వీరు ప్రేమ ఒక్కటే శాశ్వతం మన ప్రాణాలు ఇచ్చేనా ప్రేమని బ్రతికించాలి వాడిని దంపతులను చేయాలి అది నా కోరిక చేస్తావు కదూ చెయ్యని నేరానికి జానకి శిక్షను పెంచడం నేను భరించలేను ఆమె చేసిన త్యాగానికి మన కుటుంబం మొత్తం తరతరాలుగా సేవ చేసిన ఆమె రుణం తీరు మనం వెంటనే పట్టణం వెళ్ళి మంచి లాయర్ని మాట్లాడు నా ఆస్తి మొత్తం పోయినా సరే జానకిని మాత్రం కాపాడాలి ఏ మనవరాలి కోసం అయితే నా ఒక్కగానొక్క కొడుకుని పొట్టలు పెట్టుకుని నా కడుపులో చిచ్చులేపిందో ఆ మనవరాలి ఇంకా బతకడానికి లేదు అది ఎక్కడ కనపడితే అక్కడ ముక్కల ముక్కల కింద నరికేయండి అభం శుభం తెలియని నా చెల్లిని పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేస్తావా రేయ్ నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావు తెలుసు కూడా నీకు ఏ అపకారం తలపెట్టకుండా తను ఆత్మహత్య చేసుకోబోయిందిరా నా చెల్లెలు అలాంటి మంచి పిల్లకి ద్రోహం చేయడానికి మరసల వచ్చిందిరా బుల్లిరాజుని జానకమ్మ చంపేసిందనుకుని సౌందర్యని సీనుని చంపమని పనుషుల్ని పంపిస్తున్నాడు పెద్దరాజు ఇప్పుడు ఈయన బ్రతుకున్న విషయం తెలియకపోతే సౌందర్యని సీనుని వాళ్ళు ఖచ్చితంగా చంపేస్తారు వాళ్ళు పోతే జానకమ్మ వేరే ధర బ్రతకలేరన్నయ్య బుల్లిరాజు నన్ను పెళ్లి చేసుకుపోయినా పర్వాలేదు నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు ఇంతమంది చావులి కాడు నేను కాకూడదన్నయ్య బుల్లిరాజు బ్రతికే ఉన్నాడన్న విషయం పెద్దరాజుకి చెప్పండి అన్నయ్య చెప్పండి వినరా వెను ఇంత జరిగినా అది ఇంకా నీ మంచి కోరుకుంటుంది ఇప్పటికైనా కళ్ళు తెరు రే ఈ నీడ్ బాబు కప్ప చెప్పండిరా ప్రెసిడెంట్ గారి మనుషులు సౌందర్యం తీసిపోతున్నారు మన సీని గారి స్నేహితులు ఆలతో కలబట్టారు రండి రండి Thank you.
అడుగు ముందుకు వేశారో తలకాయలు పుచ్చకాయలా ఎగిరిపోతాయి బాబు మీరు ఇక్కడే ఉండండి వాళ్ళంతా చూస్తాను ఒరే పెద్దరాజు నీ బలగాన్ని వెంటేసుకొస్తే నేను బెదిరిపోయి నా మనవుణ్ణి మనవరాలిని నీకు అప్పగిస్తాననుకున్నావురా గా ఎరేదరా ఆలస్యం తగ్గించే కాస్త నేను చెప్పేది రమయ్యా దమ్ములుంటే మగాడు అన్నవాడు ముందుకు రండిరా ఈ వీరేదర సత్తాయుడో చూపిస్తాను వినిపించుకోండి బాబు अलगराजु अलगरा మనవడు మనవరాలు ప్రేమ పౌరాలా ఎగిరిపోయారురా వాళ్ళ పెళ్లి ఎవడవుతాడో ఇప్పుడు అపండిరా వీరుడు నేనే వాడిని దింపేశాను వీరుడు నీకు ఇచ్చిన మాటను కనీసం ఇప్పుడైనా నిలబెట్టుకుందాం అనుకుంటే ఎందుకు దించావు జానకి బుల్లిరాజు బతికేనాడు తాతయ్య బుల్లిరాజు బతికే ఉన్నాడు अंत पटन विषय इंतु चंपी अंत उदे मरी आरोप शव नेपल इपड़े रिपोर्ट अंदी आ शव आवूरवाड़देन पेलिकोड़क तरफ वाली कूतर तरफ वाली जरूर घर्षण अत चंपे आ शवा चरव पारेसर अदी विषय